నమస్తే అండి, నా పేరు చెన్నకేశ్ రెడ్డి. మన కంపెనీ పేరు ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్. ఇందులో ఫరెవర్ బిజినెస్ ఓనర్ గా ఉన్నాను, మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం మేనేజర్ గా ఉన్నాను. నేను 13 సంవత్సరాలైంది కంపెనీలో జాయిన్ అయ్యి. ఓకే, ఈరోజు వచ్చేసి మన కంపెనీలో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీ అండ్ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ అండ్ ప్లాన్ ప్రజెంటేషన్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ఓకేనా? ప్రశాంతంగా వినండి. వెల్కమ్ టు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్. షార్ట్ పెన్సిల్ ఇస్ బెటర్ దాన్ ఏ లాంగ్ మెమొరీ. అంటే మీకు చెప్పేది ప్రతి ఒక్కటి గుర్తుండకపోవచ్చు, కాబట్టి రాసి పెట్టుకోండి. మీకు ఏదన్నా ముందు ముందు ఈ బిజినెస్ లో మీకు ఉపయోగపడుతుంది, ఏదైనా డౌట్స్ ఉన్నా సరే అడిగేటందుకు కూడా బాగా సహాయపడతాయి. మన కంపెనీలో ఈరోజు పిఓపిపి, బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రజెంటేషన్. మన కంపెనీ పేరు వచ్చేసి ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్, ఏ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. ఎప్పుడు ఎల్లప్పుడు సహజంగా జీవించడానికి కావాల్సిన ఉత్పత్తులు, ఏ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇన్ ద వరల్డ్. అంటే ఈ అవకాశము ప్రపంచమంతా చేసుకోవచ్చు ఒకటే ప్లేస్ లో కూర్చొని, ఒకటే ప్లేస్ లో కూర్చొని మొత్తం ప్రపంచం అంతా చేసుకోవచ్చు. మన కంపెనీ సిఇఓ రెక్స్మోన్ 1978 మే 13 కంపెనీ స్టార్ట్ అయింది అమెరికాలో. 169 దేశాలలో మన కంపెనీ ఉంది. ప్రైవేట్ కంపెనీ, ఓన్ కంపెనీ, నో షేర్ హోల్డర్స్. ఒక్క వ్యక్తి ద్వారానే మొత్తం ప్రపంచం అంతా మన కంపెనీ రన్ అవుతా ఉంది. ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ కంపెనీ, డెబిట్ ఫ్రీ, అప్పులు లేని కంపెనీ. టర్న్ ఓవర్ వచ్చేసి $3.8 బిలియన్. ఓకేనా? మన కంపెనీలో ఎబిఓస్ 10 మిలియన్ ఎబిఓస్ అబవ్ ఉన్నారు. చాలా చాలా బెస్ట్ ప్లాట్ఫామ్, ది మోస్ట్ బ్యూటిఫుల్ బిజినెస్, సింగిల్ రీమార్క్ కూడా లేని కంపెనీ. పే అవుట్ ట్రాక్ రికార్డ్ ఇప్పుడు చూడండి, ఈ నెల కానీ పోయిన నెల కానీ అంత ముందు నెల కానీ, యాక్చువల్ గా మన కంపెనీ ప్రతి నెల 15వ తేదీ చెక్ ఇస్తారు. అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే బిజినెస్ పైన 15వ తేదీ చెక్ ఇస్తారు. 15 సెలవు అనుకోండి, 14 ఇస్తారు. 14 సెలవు అయితే 13, 13 సెలవు అయితే 12 ఇస్తారు. లాస్ట్ నేను 3 మంత్స్ నుండి, అంటే ఇది నవంబర్ ఈరోజు నవంబర్ 17వ తేదీ, అంటే ఈ నెల 13వ తేదీ చెక్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, పోయిన నెల 14 ఇచ్చింది, అంతకుముందు 14 ఇచ్చింది. అంటే పేఅవుట్ ట్రాక్ రికార్డ్ అంటే ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ ఎప్పుడే కానీ 16వ ఇచ్చినట్టు చరిత్రలో లేదు. నెక్స్ట్ 300 ఇయర్స్ ప్లానింగ్ ఉంది. అంటే మనము ఈ బిజినెస్ చేసుకోవచ్చు, సేమ్ టైం మన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, అంటే 3 తరాల వరకు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. స్టెబిలిటీ, స్టెబిలిటీ అంటే ఎంత పవర్ఫుల్ చూడండి, స్థిరత్వం అంటాం. ఓకేనా? మన కంపెనీ 300 ఇయర్స్ ప్లానింగ్ ఉందంటే ఒక్కసారి ఊహించుకోండి ఎంత బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది. ఈ విధంగా 170 దేశాలలో మన కంపెనీ ఓన్ ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడే కానీ లోన్ కానీ రెంట్ కానీ లీజ్ కానీ ఎక్కడా లేదు. ఓన్ అంటే ఆ ప్లేస్ తీసుకొని సొంతం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని మొత్తం ప్రపంచం అంతా మన కంపెనీ ఓన్ ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఏ కంట్రీలోనైనా సరే, ఏ దేశంలోనైనా సరే, ఆ దేశంలో బిజినెస్ ఏదైతే జరుగుతుందో, ఏ సిటీలో, సపోజ్ మన ఇండియా తీసుకోండి, ఇండియాలో బిజినెస్ ఎక్కడ బాగా జరిగేది? బాంబే. అలాగే ఒక్కొక్క దేశంలో ఎక్కడైతే బిజినెస్ బాగా జరుగుతుందో అక్కడే మన ఆఫీస్ మెయింటైన్ చేస్తుంది, అంటే ఓన్ గా. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకోండి, జపాన్ లో ఎంత పెద్ద ఆఫీసో, 169 దేశాలలో ఆఫీసులు ఉన్నాయి, ఓన్ ఆఫీస్. ఎక్కడ కానీ లోన్ కానీ రెంట్ కానీ లీజ్ కానీ ఏమి లేవు. గుర్తు పెట్టుకోండి పాయింట్. ఇక్కడ మన ఇండియాలో వెస్ట్ బాంద్రాలో ఉంది. ఈయన సిఎస్ఎం, కంట్రీ సేల్స్ మేనేజర్. ఇండియా బిజినెస్ ట్రాక్ ఇది. ఓకేనా? మన ఇండియాలో 2000లో వచ్చింది ఏప్రిల్లో. ఇప్పుడు 20 లొకేషన్స్ ఉంది కదా అది. ఇప్పుడు ఇంకా ఈ ఇయర్ 2024లో ఒక ఇంకా 3 ఆఫీస్ ఓపెన్ చేసింది మన కంపెనీ. ఓకే, ఓవరాల్ గా 650 కోట్లు, ఇంకా ఎక్కువే జరుగుతుంది ప్రజెంట్ వచ్చేసి. తర్వాత వచ్చేసి 4871 మంది మిలీనర్స్ ఉన్నారు మన కంపెనీలో. ఓకేనా? మన కంపెనీలో కార్ ప్లాన్ అచీవ్ అయిన వాళ్ళు 1100 అబవ్ ఉన్నారు. ఓకేనా? ఇది ఈ ఓన్ ఆఫీస్ 2009లో ఓన్ పర్చేజ్ చేసింది మన కంపెనీ. ఈ విధంగా వరల్డ్ వైడ్ ఓన్ ఆఫీసులు ఉన్నాయి మన ఇండియాతో పాటు 169 దేశాలకు గాను. ఒకసారి మన బిజినెస్ చూసే ముందు, ఒక ఫ్యామిలీ 20 సంవత్సరాల కిందట
హ్యాపీగా ఉండాలంటే, అంటే ఆ ఫ్యామిలీ రన్ కావాలంటే ఎంతైతే సరిపోయేది ఒకసారి ఆలోచిద్దాం. ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూడండి, 20 సంవత్సరాల కిందట భార్య భర్త ఇద్దరు పిల్లలు తల్లిదండ్రి అనుకున్నాం, 6 మంది హ్యాపీగా ఉండాలంటే 5,000 ఉంటే సరిపోయేది, ఓన్లీ 5,000 మాత్రం ఉంటే సరిపోయేది. కానీ ఈరోజు 30,000 నుంచి 40,000 వస్తూనే కూడా స్ట్రగుల్ అవుతున్నాం, 6 to 8 times పెరిగింది, అవునా కదా నిజం. మరి 20 సంవత్సరాల తర్వాత ఇదే క్యాలిక్యులేషన్ చేసుకున్న 6 to 8 times పెరిగిన 2 లక్షల నుంచి 4 లక్షలు వస్తేనే సరిపోతుంది, 2 లక్షల నుంచి 4 లక్షలు వస్తేనే సరిపోతుంది. ఇప్పుడు మీరు చేసే జాబ్లో కానీ, మీరు చేసే వ్యాపారంలో కానీ 2 లక్షల నుంచి 4 లక్షలు నేను సంపాదిస్తాను 20 సంవత్సరాల తర్వాత మీరు అనుకుంటే మాత్రం ఓకే హ్యాపీ. ఒకవేళ మీరు చేసే జాబ్లో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ అంత రాదు సార్ అనుకుంటే, ఇది మీరు పార్ట్ టైం టేక్ ఆఫ్ చేసిన పార్ట్ టైం అంటే 1 గంట 2 గంటలు మీరు ఈరోజు తీసుకున్న ఈ బిజినెస్ ని ఖచ్చితంగా ఆ రోజుకి ఒక 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదించేటందుకు 100% అవకాశం ఉంది ఇందులో, ఓకేనా? రైట్. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మేము ఈ బిజినెస్ చేయాలంటే మా దగ్గర ఏముండాలి సార్ అంటారు. మీరు ఓన్లీ 18 ఇయర్స్ ప్లస్ అయి ఉంటే చాలు, మీకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ జీమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మెయిన్ ఇదే ఉండాలి. తర్వాత అతిపెద్ద గోల్ పెట్టుకుని ఉండాలి, బర్నింగ్ డిజైర్ ఉంటే ఇంకా మంచిది, ఓకేనా? వాట్ ఆర్ యువర్ అంబిషన్స్ అండ్ గోల్స్? అంటే ఒక పెద్ద ఇల్లు కావాలని ఒక కల ఉండాలి. చాలా సినిమాలలో చూస్తుంటాం, నీకు ఏం కల ఉంది, నీకు ఏం డ్రీమ్ ఉందంటే ఏం లేదు అంటుంటారు కొందరు. డ్రీమ్ లేని వాళ్ళు ఎవరంటే, నాకు తెలిసి మనిషి అంటూ డ్రీమ్ లేకుండా ఎవరు ఉండరు, ఓకేనా? ఒక బిగ్గర్ హౌస్ అంటే 1 కోటి రూపాయలు ఇల్లు కట్టించుకోవాలని ఒక కోరిక ఉండాలి. ఒక న్యూ కార్, ఒక 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక సొంతం కారు కొనుక్కోవాలని ఒక కోరిక ఉండాలి, ఒక డ్రీమ్ ఉండాలి. మోర్ మనీ ఇన్ ద బ్యాంక్ అంటే బ్యాంకులో ఎప్పుడు ఏ అత్యవసరం వచ్చినా ఒక 10 లక్షలు అలాగే పెట్టుకొని ఉండాలి. ఏదన్నా అర్జెంటుగా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, పొరపాటున ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకున్నాం, ఆ 10 లక్షల్లో అతనికి ఒక 5 లక్షలు మీరు ఇచ్చేటట్లు ఉండాలి. అలా బ్యాంకుల్లో డబ్బులు ఉండాలని ఒక కోరిక ఉండాలి. బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ అంటే మీ పిల్లలని, మీరు ఏదైతే సిటీలో ఉన్నారో, మీరు ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్ లో కూర్చొని వింటున్నారో, ఆ సిటీలో టాప్ స్కూల్లో మీరు చదివేయాలని ఒక కోరిక ఉండాలి, బలమైన కోరిక ఉండాలి. కంఫర్టబుల్ రిటైర్మెంట్ ఇన్కమ్, కంఫర్టబుల్ అంటే మనకు 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటా ఉంటే నెలకు తక్కువలో తక్కువ అంటే ఒక 10 లక్షలు నెల నెల పెన్షన్ రావాలని కోరిక ఉండాలి. అన్నిటికంటే పెద్దది ట్రావెల్ టు యుఎస్ఏ ఫ్రీ. యుఎస్ఏ అంటే ఒక అమెరికానే కాదు, ప్రతి సంవత్సరము ఒక దేశం తిరిగి రావాలని, ప్రతి సంవత్సరం మొత్తం ప్రపంచమంతా సంవత్సరానికి ఒక దేశం తిరిగి రావాలని, ఇటువంటి బలమైన కోరికలు ఉంటే ఈ బిజినెస్ లో మీరు పక్కా సక్సెస్ అవుతారు. ఓకే, ఒకసారి మనీ టైం లివరేజ్ ఒకసారి చెక్ చేద్దాం. అంటే జాబ్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి టైం ఎలా మల్టిప్లై అవుతుంది అనేది, నెట్వర్క్ లో టైం ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఏ వ్యక్తికైనా సరే రోజుకి 24 గంటలే ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళైతే రోజు 8 గంటలు జాబ్ చేస్తారు. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులు వచ్చినాయి కాబట్టి మొత్తం ప్రపంచమంతా ప్రతి సిటీలో వారానికి 2 రోజులు హాలిడేస్ తీసేద్దాం, శనివారం ఆదివారం 5 రోజులు ఉంటాయి కాబట్టి 8 x 5 = 40 గంటలు. ఒక్క వారానికి టైం మల్టిప్లై అయ్యేది జాబ్ చేసే వ్యక్తికి 40 గంటలు వారానికి టైం కలుస్తుంది. మరి 40 గంటలు సంవత్సరానికి 52 వారాలు ఉంటాయి కాబట్టి 2 వారాలు హాలిడేస్ తీసేద్దాం. హాలిడేస్ అంటే 50 వారాలు ఇంటూ 40 గంటలు తీసుకుంటే 2,000 గంటలు అనేది పర్ ఇయర్ టైం మల్టిప్లై అవుతాయి, అవునా? మరి 2,000 గంటలు అనుకుంటే 40 సంవత్సరాలు అతను జాబ్ చేసినాడు అనుకుంటే, అంటే సపోజ్ 20 ఇయర్స్ ఏజ్ లో జాబ్ వచ్చినా 60 ఇయర్స్ ఏజ్ లో రిటైర్మెంట్ అవుతారు కాబట్టి అక్కడ 40 సంవత్సరాలు మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఈ 40 సంవత్సరాలు ఇంటూ సంవత్సరానికి 2,000 గంటలు అనుకున్నాం,
2000 గంటలు ఇజ్ ఈక్వల్ టు ఎంత? 80,000 గంటలు అనేది లైఫ్ టైం ఒక జాబ్ చేసే పర్సన్ కి టైం మల్టిప్లై అవుతాయి. 80,000 గంటల పైన అతనికి నెలకు 60,000 శాలరీ అనుకుంటే 30 రోజులు ఉంటారు కాబట్టి 2,000 రూపాయలు ఒక్క రోజుకి టైం మల్టిప్లై అవుతుంది అమౌంట్ అనేది. ఈ 2,000 రూపాయలని మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 8 గంటలుగా డివైడెడ్ బై చేస్తే 250 రూపాయలు గంటకి ఇన్కమ్ తీసుకుంటాడు ఎవరు, ఒక జాబ్ చేసే పర్సన్. మరి 250 రూపాయలు ఇంటూ 80,000 గంటలు అంటే 2 కోట్ల రూపాయలు మాత్రమే ఒక జాబ్ చేసే పర్సన్ అతని లైఫ్ టైమ్ లో సంపాదిస్తాడు. 2 కోట్లు లైఫ్ టైం ఎర్నింగ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ 2 కోట్ల రూపాయలు 60 సంవత్సరాల తర్వాత మిగులుతుందా అంటే, నన్ను అడిగితే మాత్రం ఏం చెప్తానంటే, నెలకు 60,000 వచ్చే శాలరీ ఏ పర్సన్ అయినా సరే దాదాపు ఒక 30,000 అయితే ఖర్చు ఉంటుంది. నాకు తెలిసి 30,000 అయితే ఖర్చులు ఉంటాయి, 30,000 మిగిలిన 60 సంవత్సరాల వయసులో 1 కోటి రూపాయలు మిగిలినట్టే. లేకుంటే కొందరికి చెడ్డ అలవాట్లుంటే 30,000 ఫ్యామిలీకి వెళ్ళిపోయిన 30,000 బ్యాడ్ హ్యాబిట్స్ అంటే సపోజ్ డ్రింకింగ్ స్మోకింగ్ అని అవన్నీ ఇవన్నీ బయట చాలా దురలవాట్లకు అలవాటైపోయింటే ఆ 60,000 ఖర్చు అయిపోతా ఉంటే 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా మిగిలించుకోలేరు, ఒక్క రూపాయి కూడా మిగిలించుకోలేరు. ఇది జాబ్ లో ఉండే పరిస్థితి. మరి సేమ్ బిజినెస్ ఒకసారి చెక్ చేద్దాం. బిజినెస్ లో 10,000 ఎంప్లాయీస్ ఉన్న ఒక కంపెనీ ఉందా అంటే, మీకు తెలిసి మీరుండే సిటీలో ఏ గోల్డ్ షాప్ తీసుకోండి, బట్టల షాప్ తీసుకోండి, హోటల్ తీసుకోండి, రెస్టారెంట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 10,000 మంది ఉన్నారా లేరా అంటే చాలా మంది ఉన్నారు. 10,000 మంది పక్కన పెడితే 10 లక్షల మంది ఉన్న కంపెనీలు కూడా ఎన్నో ఉన్నాయి. వాళ్ళు 10,000 మంది ఎంప్లాయీస్ ప్రతిరోజు 8 గంటలు పనిచేస్తే 80,000 గంటలు అనేది పర్ డే అంటే ఒక్క రోజుకి టైం మల్టిప్లై అవుతుంది ఎవరికి, ఓనర్కి. మరి వాళ్ళకు కూడా అన్ని ఖర్చులు పోను, గంటకు 250 రూపాయలు తీసుకుంటే వాళ్ళు ఎర్న్ చేసేది అంటే వాళ్ళు సంపాదించేది ఒక్క రోజుకి 2 కోట్ల రూపాయలు, ఒక్క రోజుకి 2 కోట్ల రూపాయలు. అయితే అక్కడ ఆ వ్యాపారస్తుడు, ఆ బిజినెస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన డబ్బు పెట్టుబడి పెట్టినాడు కాబట్టి ఆ విధంగా ఒక్క రోజుకు 2 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జాబ్ కి బిజినెస్ కి డిఫరెన్స్ చెప్పాను, టైం మల్టిప్లై అయ్యేది. ఓకేనా? మన ఫరెవర్ లో కూడా నెట్వర్క్ లో ఈ టైం మల్టిప్లై అవుతుంది ఎటువంటి డబ్బులు పెట్టుబడి లేకుండా, అది ముందు ముందు స్లైడ్స్ లో చెప్తాను. వాట్ ఎవర్ డిగ్రీ, స్కిల్, టాలెంట్, స్ట్రెంగ్త్, ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ అండ్ రీచ్ వి కెనాట్ కంట్రోల్. అంటే మాకు ఏదన్నా ఉండాలా అంటుంటారు, ఏదన్నా చదువు ఉండాలా, క్వాలిఫికేషన్ ఉండాలంటే ఇవన్నీ ఏం ఉండాల్సిన అవసరం లేదు, అన్ని నేర్చుకోవచ్చు. ఇందులో ఫరెవర్ లో మీరు ఈరోజు స్టార్ట్ అయితే, జీరో నుంచి స్టార్ట్ చేస్తే హీరోగా ఎదగచ్చు, అన్ని నేర్చుకోవచ్చు. మీకు ఉండాల్సింది ఒక్కటే ఒకటి ఏంటంటే, సంపాదించాలా న్యాయంగా అనేది కోరిక ఉండాలి, అది బలంగా ఉండాలి. ఎంత బలంగా అంటే అది ఎవరు ఎన్నిసార్లు చెప్పినా అది తుడిచిపోకూడదు, అంత స్ట్రాంగ్ గా ఉంటే ఈ బిజినెస్ లో మీరు సక్సెస్. ఓకేనా? మరి మన బిజినెస్ అంతలా పెరగడానికి కారణం ఏంటంటే, మన కంపెనీ చెక్ చేసింది అంటే ఈరోజు తినే ఆహారం మందులతో పండిస్తున్నారు, తినే ఆహారము మందులతో పండిస్తున్నారు, తాగే నీరు మినరల్ వాటర్, పీల్చే గాలి పొల్యూషన్, ఈ మూడింటికి ఆల్టర్నేట్ ఏదన్నా ఉందంటే ఏమీ లేదు. కాలంతో పాటు మనం నడవాల్సిందే. కాబట్టి మన కంపెనీ ఆలోచించింది ఏంటంటే, 1978లో మన కంపెనీ స్టార్ట్ చేసింది, అలోవీరా పైన కంపెనీ స్టార్ట్ చేసింది. వాట్ ఈజ్ అలోవీరా? అసలు కలబందంటే ఏంటి? చాలా మంది ఏమంటారంటే, నాకు తెలుసు సార్, నేను చూశాను, మా ఇంటి దగ్గర ఉంది, నేను 4-5 రకాలు చూశాను, నేను 5-6 రకాలు చూశాను, నేను 10 రకాలు చూశాను అని చెప్తుంటారు. కానీ కలబందలోని రకాలు మన కంపెనీ చెక్ చేసింది 1978 ముందు. రీసెర్చ్ చేస్తే ప్రపంచమంతా 400 రకాలు ఉన్నాయని కనుగొన్నారు. ఇక్కడ యారో మార్పు పెట్టాను కదా, ఇది మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. ఈ 400 రకాలలో మనుషులకు జంతువులకు ఉపయోగపడేది 4-5 రకాల మొక్కలు. ఇందులో మానవ శరీరానికి ఉపయోగపడే మొక్క
బార్బడెన్సిస్ మిల్లర్ అనే మొక్క. ఈ మొక్క ఇందులో మాత్రమే అన్ని రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయని కనుగొన్నారు. అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఎంజైమ్స్ అండ్ అమినాస్ ఇవన్నీ మన అలోవెరాలో ఉన్నాయని కనుగొన్నారు. కలబందను తెలుగులో కలబంద అంటారు, ఇంగ్లీష్ లో అలోవెరా అంటారు, సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. కుమారి అంటే సంస్కృతంలో నిత్యం యవ్వనంగా ఉండే వాళ్ళను కుమారి అంటారు. అంటే మనం వెడ్డింగ్ కార్డ్స్ లో చూస్తుంటాం. ఇట్లా కొన్ని వేల సంవత్సరాల నుంచి నేచురల్ ప్లాంట్ అని చెప్పబడుతుంది. కొన్ని ఆ 4,000 సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది కలబందకి. ఓకేనా? YFLP అలో ఎందుకు మన కంపెనీని తీసుకోవాలి? చాలా కంపెనీలు బయట ఉన్నాయి, ఎన్నో కంపెనీలు బయట ఉన్నాయి, మన కంపెనీని ఎందుకు తీసుకోవాలంటే అవర్ ప్రోడక్ట్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ పెస్టిసైడ్, హెర్బిసైడ్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఆర్ కలరింగ్. ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ, ఆల్కహాల్ కానీ, జంతు మాంసం కానీ, ఆర్టిఫిషియల్ కలరింగ్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ కలపరు. 100% స్టెబిలైజ్డ్ అలోవెరా జెల్ ఉంటుంది. 100% స్టెబిలైజ్డ్. ఈ స్టెబిలైజ్డ్ ప్రాసెస్ ప్రపంచంలో వేరే ఏ కంపెనీకి లేదు, మన కంపెనీకి ఉన్నట్టు పేటెంట్ తీసుకున్నారు. అంటే 2 to 4 ఇయర్స్ మెచ్యూరిటీస్ మొక్కను కట్ చేసి స్టెబిలైజ్ చేసి బాటిల్ నింపి స్టోర్ చేశారు. అలా ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్స్ ఉంది మన కంపెనీకి. ఓకేనా? ప్లాంట్ టు ప్రొడక్ట్ యు అంటే కలబంద భూమిలో పాతి తయారైన తర్వాత, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత కంపెనీ నుంచి మన ఇంటికి వచ్చేంత వరకు మీడియేటర్ ఉండరు, అందరూ అన్ని కలిపి ఒకరి చేతుల మీదనే రన్ అవుతుంది. అందుకే అంత ఒరిజినల్ ప్రోడక్ట్ మన అలోవీరా అనేది. ఈ విధంగా మన కంపెనీ అలోవీరా పండించే చోటు పైన విమానాలు తిరగకుండా పర్మిషన్ తీసుకున్నారు. చుట్టూ 20 కిలోమీటర్ల వరకు బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఇలా బ్యాటరీ వెహికల్స్ అంటే ఎటువంటి పొల్యూషన్ లేని ఎన్విరాన్మెంట్. ఇంకా మన మార్కెట్ ప్లేస్ ఏముంది? హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఉంది, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్. పర్సనల్ కేర్ ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ ఉంది, స్కిన్ కేర్ అండ్ బ్యూటీ కేర్ ఉంది. ప్రతి ఒక్క సెగ్మెంట్ లో మన కంపెనీ టాప్ ప్రోడక్ట్. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి, వరల్డ్ బెస్ట్ అలోవెరా కంపెనీని టైప్ చేస్తే మందే వస్తుంది. వరల్డ్ బెస్ట్ అలోవెరా జ్యూస్ అని టైప్ చేస్తే మందే వస్తుంది. వరల్డ్ బెస్ట్ ఫ్రూట్ జెల్ అని టైప్ చేస్తే మందే వస్తుంది. వరల్డ్ బెస్ట్ హనీ అని టైప్ చేస్తే మందే వస్తుంది. వరల్డ్ బెస్ట్ నేను అన్నది ఒక్క కంట్రీ అని చెప్పలేదు, వరల్డ్ బెస్ట్ అన్నానంటే ఒకసారి మీరు ఊహించుకోండి. మీరు గూగుల్లో కూడా చూసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్. ఇట్లా మన కంపెనీలో అన్ని ప్రోడక్ట్ ఉన్నాయి, అన్ని నేచురల్ ప్రోడక్ట్. ఇలా డ్రింక్స్ లో మన కంపెనీలో ఒక 5 రకాలు ఉన్నాయి: అలోవెరా జెల్, అలోవెరా నెక్టార్, అలో మ్యాంగో, అలో పీచెస్ అండ్ ఫర్ ఎవర్ ఫ్రీడమ్. ఇలా డ్రింక్స్ లో 5 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రోడక్ట్ అద్భుతమైన ప్రోడక్ట్. ఓకే, మన కంపెనీ ఇచ్చే అలోవెరా 3 స్టేజెస్ లో పనిచేస్తుంది: క్లీన్సింగ్, నర్సిమెంట్, థెరపటిక్. క్లీన్సింగ్ స్టేజ్ లో లిగ్నిన్ ఉంది, సెపనిన్ ఉంది. లిగ్నిన్ అంటే చొచ్చుకుపోయే తత్వాన్ని లిగ్నిన్ అంటారు, సెపనిన్ అంటే లోపలికి వెళ్ళి క్లీన్ చేస్తుంది. నర్సిమెంట్ స్టేజ్ లో వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ అమినాసిడ్స్ ఉన్నాయి, చాలా చాలా పవర్ఫుల్. విటమిన్ డెఫిషియన్సీ లోపిస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మినరల్ డెఫిషియన్సీ లోపిస్తే ఆర్గాన్ పనిచేయడం తగ్గిస్తుంది, అమినాసిడ్ తగ్గితే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే విధంగా థెరపటిక్ స్టేజ్ లో ఎంజైమ్స్ ఉన్నాయి, యాంక్రోటిన్ కాంప్లెక్స్ ఉన్నాయి. థెరపటిక్ స్టేజ్ లో ఎంజైమ్స్ అంటే మన బాడీలో చాలా చాలా పవర్ఫుల్. యాంత్రోక్న్ కాంప్లెక్స్ అంటే చాలా మంది యాంటీబయాటిక్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీపిరిటిక్, యాంటీపారటిక్, ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ పైన అద్భుతంగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది సపోజ్ జాయింట్స్ ఉంటాయి, కార్ట్లైజ్ అనేది అరిగిపోయింటది, అంటే గుజ్జు అరిగిపోయింటది, మెత్తటి జిగట లాంటి పదార్థం అరిగిపోయింటది. ఈ థెరపటిక్ స్టేజ్ లో గ్లూకోజ్ సల్ఫేట్, క్యాండిడ సల్ఫేట్, MSM, విటమిన్ సి ఉన్నందు వలన ఆ కార్ట్లైజ్ అనేది తయారవుతుంది. ఇట్లా మన అలోవెరా 3 స్టేజ్లలో పనిచేస్తుంది. ఇది తీసుకుంటే, మన అలోవెరా జెల్ తీసుకుంటే ఎలా ఉపయోగపడుతుంది మన హ్యూమన్ బాడీ పైన అని ఒకసారి చెక్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇది విల్లై అంటారు, హ్యూమన్ డైజెస్ట్ సిస్టమ్, మానవ జీర్ణ వ్యవస్థ. ఇది కట్ చేసి చూస్తే ఇది ప్రేగు అంటాం, చిన్న ప్రేగు పెద్ద ప్రేగు అంటాం కదా, ఈ ప్రేగు ఫిగర్ నెంబర్ 1 చూడండి. ఇది ఎవరికి ఉంటుంది అంటే, ఈరోజే పుట్టిన పసిబిడ్డకు మాత్రమే చాలా నీట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ బిడ్డ తల్లిపాలు తీసుకుంటుంటారు కాబట్టి, 1-6 మంత్స్ బేబీ వరకు. 6 నెలల తర్వాత ఆ పాప ఏం చేస్తా అంటే, ఆ పాప కానీ బాబు కానీ తల్లిపాలతో పాటు
మనం ఏదైతే ఆహారం తింటుంటామో అన్నీ తింటారు. ఇందాకే అనుకున్నాం, మనం తినే ఆహారం మందులతో పండిస్తున్నారు. తాగే నీరు, మినరల్ వాటర్, పీల్చే గాలి, పొల్యూషన్ గాలి, వీటికి తోడు హెల్త్ బాగలేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ పోయి మెడిసిన్స్ అనేది వాడతాం. మందులు అనేది, టాబ్లెట్స్ అనేది, కెమికల్స్ అనేది అప్పటికి అప్పుడు ఉపయోగపడతాయి. అంటే తత్కాలికంగా ఉన్న సమస్యను అణగదొక్కి పెడతాయి కానీ క్లియర్ చేయలేవు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు పూర్వం పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక 20 30 సంవత్సరాల కిందట నాకు కూడా గుర్తుంది, వండిన చమురు తీసుకునేవాళ్ళు, వామ్ పౌడర్ తీసుకునేవాళ్ళు. వామ్ అంటే ఐడియా ఉంటుంది, చమురు అంటే ఆముదం అంటారు. ఈ రెండు తీసుకునే వాళ్ళు కొంచెం ఓ 10 to 20% బెటర్ గా ఉండేది 20 30 ఏళ్ళ కిందట. టుడే అది కూడా కల్తీ అయిపోయింది, అది కూడా పూర్తిగా కల్తీ అయిపోయింది. ఆముదం కల్తీ అయిపోయింది, తర్వాత వామ్ పౌడర్ కూడా కల్తీ అయిపోయింది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అటువంటిది. మరి మన అలోవెరా జెల్ తీసుకుంటే ఈ ఫిగర్ నెంబర్ 1 ఎలా ఉందో నీట్గా, ఈ టాక్సిన్స్ ఏర్పడిన తర్వాత అంటే 6 నెలల తర్వాత ఇవన్నీ కల్తీ ఆహారం, కల్తీ నీరు, పీల్చగాలి, కల్తీ ఇవన్నీ తీసుకున్న తర్వాత టాక్సిన్స్ ఏర్పడితే, టాక్సిన్స్ అంటే తెలుగులో వ్యర్థ పదార్థాలు, విషవ్యర్థ పదార్థాలు, మలినాలు అంటాం. వీటిని మన అలోవెరా జెల్ ఏం చేస్తుంటే ఫిగర్ నెంబర్ 3 ఉంది చూడండి, ఈ విధంగా క్లీన్ చేస్తుంది. ఈ విధంగా అలోవెరాలో ఇందాకే అనుకున్నాం, లెగ్నిన్ అనే ప్రాపర్టీ ఉంది, చొచ్చుకెళ్తుంది, సెబనిన్ ఉంది, క్లీన్ చేస్తుంది, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నందువలన నిదానంగా క్లీన్ చేస్తుంది. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మేము అలోవెరా జెల్ తాగుతున్నాం సార్, 1 వీక్ అయింది ఏం పెద్దగా మార్పు తెలియదు అంటారు. మీరు ప్రతిరోజు ఉదయము స్నానం చేస్తారు, ప్రతిరోజు ఉదయం బ్రష్ చేస్తారు. బ్రష్ ఎందుకు చేస్తామంటే నోరు స్మెల్ రాకుండా ఉండడానికి, స్నానం ఎందుకు చేస్తుంటే శరీరము స్మెల్ రాకుండా ఉండడానికి. మరి శరీరంలో ఉన్న అన్ని అవయవాలు మరి క్లీన్ కావడానికి ఏదన్నా మీరు చేశారా చిన్నప్పటి నుంచి అంటే ఛాన్స్ లేదు. హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ పోయి మందులు వాడతాం తప్ప లోపల అవయవాలు ఏది క్లీన్ చేసేటందుకు ఛాన్స్ లేదు. కాబట్టి మన అలోవెరా జెల్ ఎట్లా పనిచేస్తుందంటే, మీకు 20 సంవత్సరాలు అనుకోండి, ఫస్ట్ 3 అలోవెరా జెల్లు 1 మంత్ కల్లా మొత్తం లోపల క్లీన్ చేసి పెడుతుంది. 2 నెలలో మళ్ళీ 3 అలోవెరా జెల్ ఏం చేస్తుంటే మొత్తం ఎక్కడెక్కడైతే ఆర్గాన్స్ లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో క్లియర్ చేసి పెడతా ఉంటుంది. అంటే ఆర్గాన్ పైన పనిచేస్తుంది. 3rd మంత్లో మీకున్న ప్రాబ్లం పైన పనిచేస్తుంది. అట్లా 2 3 మంత్స్ పడుతుంది. ఇందాకే అనుకున్నాం కదా, మీకు 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ నుండి ఎప్పుడే కానీ లోపల క్లీన్ చేయలేదని, మన అలోవెరా జెల్ తీసుకుంటే ఈ విధంగా క్లియర్ అవుతుంది. ఓకేనా? ఈ డెమో కూడా చూడొచ్చు మీరు. డ్రింకింగ్ వాటర్, తాగే వాటర్ చూడొచ్చు. ఈ తాగే వాటర్లో నేనేం చేస్తున్నానంటే, మన బాడీలో టాక్సిన్స్ అనేటివి మనం చూడలేము. ఈ టాక్సిన్స్ అనేది మనం చూడలేము. కాబట్టి డాక్టర్స్ నిర్ధారించింది ఏంటంటే, మన బాడీలో టాక్సిన్స్తో సమానమైంది ఏంటంటే టింక్చర్ అయోడిన్. టింక్చర్ అయోడిన్, ఈ టింక్చర్ను నేను ఏం చేస్తున్నానంటే, ఈ టింక్చర్ దేనికి వాడతామంటే, మనం బయట గాయాలకు దెబ్బలకు మాత్రం వాడతాం, ఇంటర్నల్గా వాడతాం. ఎందుకంటే ఇది ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. బాగా గమనించండి, సరే ఓకేనా, రెడీగా వచ్చి ఈ విధంగా ఉన్న వాటర్ని మనం తీసుకోమంటే తీసుకోము, పాయిజన్ అంటారు కాబట్టి ఇందులో టాక్సిన్స్. ఇప్పుడు మన అలోవెరా జెల్ లీటర్ బాటిల్ ఉంది, ఇంకా తర్వాత 330 ml కూడా ఉంది. అంటే ఈ 3 కలిపి ఒక బాక్స్లో వస్తాయి. ఓకే, ఇప్పుడు కొత్త సీల్ ఓపెన్ చేస్తున్నాను, బాగా గమనించండి. జూమ్ చేసేసరికి ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. నేను ఏం చేస్తున్నానంటే సీల్ ఓపెన్ చేస్తున్నాను మీకోసం. అలోవెరా జెల్ ట్రై ప్యాకెట్ అంటారు దీన్ని. ఓకే, బాగా గమనించండి. మన అలోవెరా జెల్ పైనుంచి వేస్తుంటే ఫస్ట్ ఏం జరుగుతుందో గమనించండి, కింది భాగానికి వెళ్ళింది. అంటే కలబందలో లెగ్నిన్ అనే ప్రాపర్టీ ఉంది అనుకున్నాం, కిందికి వెళ్ళింది. లెగ్నిన్ ప్రాపర్టీ ఉంది, కిందికి వెళ్ళింది. ఆ విధంగా సెపోనిన్ ఉంది, అడుగు భాగం నుంచి టాక్సిన్స్ అనేది మొత్తం క్లీన్ అవుతుంటాయి. క్లీన్ అయిందా? ఎస్. మరి ఈ వాటర్ ఈరోజు తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు, ఎందుకంటే టించర్ వేసాం కాబట్టి. కానీ మన ఆలోచన జెల్ వేసాం కాబట్టి తాగొచ్చు, ఏం కాదు, ఎటువంటి ఇబ్బంది లే. మీరు లైవ్ చూడొచ్చు, నన్నే చూడండి. ఓకేనా? రైట్. తర్వాత మీకు డౌట్ ఉంటుంది ఎంత తీసుకోవాలి, మన అలవిరి జెల్ అనేది ఎంత తీసుకోవాలనేది మీకు ఒక చిన్న సందేహం ఉంటుంది. ఎంతైనా తీసుకోవచ్చు, మీ బాడీ రిక్వైర్మెంట్, మీ బాడీ అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు కొందరు చిన్న పిల్లోడు ఉన్నాడు, 2 ఇడ్లీ తింటాడు, 2 ఇయర్స్ బాబు,
అదే 10 ఇయర్స్ అయితే 3 ఇడ్లీ తింటారు. సపోజ్ నా ఏజ్ అయితే 40 ఇయర్స్ అనుకోండి, ఎంత తింటారు? దాదాపు 10 ఇడ్లీ కూడా తినచ్చు. అంటే వాళ్ళ శరీరం బట్టి, వాళ్ళ ఆకలిని బట్టి ఉంటారు. అలాగే మన అలవేరా జెల్ వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. మన అలవేరా జెల్ మినిమం అంటే 100 ml తీసుకోవచ్చు, మాక్సిమం అంటే 300 ml తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 300 ml కూడా తాగుతాను, మీరు చూడొచ్చు. ఓకే, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇంకొచ్చింది. ఓకే, ఎండి ఏం లేదు, చూడండి. 330 ml. ఇలా ఉంటది మన అలోవెరా జెల్. మన అలోవెరా జెల్ వచ్చేసి టర్న్ ఓవర్ మన కంపెనీ టర్న్ ఓవర్ ప్రజెంట్ 40,000 కోట్ల టర్న్ ఓవర్, గుర్తుపెట్టుకోండి, 40,000 crores టర్న్ ఓవర్. ఓన్లీ ఒక్క అలోవెరా జెల్ పైనే మన కంపెనీ 50% నడుస్తుంది. అంటే నాకు తెలిసి చెప్తున్నాను, 50% అంటే 20,000 కోట్ల రూపాయలు ఓన్లీ అలోవెరా జెల్ పైన నడుస్తుందంటే ఎంత పవర్ఫుల్ అలోవెరా జెల్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ అలోవెరా జెల్ తీసుకుంటే బాగా నిద్ర పట్టుకుంది, మోషన్స్ ఫ్రీ అవుతుంది, డల్నెస్ అనేది తగ్గిస్తుంది, గిడ్డినెస్ తగ్గిస్తుంది, యాక్టివ్నెస్ అనేది పెంచుతుంది. సపోజ్ మీరు ఒక అలోవెరా జెల్ తీసుకున్నారనుకోండి, 1 మంత్, 2 నెలలు, 3 నెలలు తీసుకున్నారనుకోండి, మీకు ఒక 40 ఇయర్స్ ఏజ్ అనుకోండి, 35 ఇయర్స్ ఏజ్ లో బాడీ నీకు ఎలా సపోర్ట్ చేసేదో, 5 సంవత్సరాల కింద ఎన్నికకి వెళ్తే ఎంత సపోర్ట్ చేసేదో, 2-3 నెలల తర్వాత సేమ్ యాక్టివ్నెస్ అనేది పెంచుతాయి. ఎందుకు? అలోవెరాలో అన్ని రకాల మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా? అదే మీరు ఒక్క 6 నెలల నుంచి 1 సంవత్సరం తీసుకుంటే కరెక్ట్ గా 10 సంవత్సరాల కిందట మీ శరీరం మీకు ఎంత సపోర్ట్ చేసేదో అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. అది ఎందుకంటే ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా నేను, కొన్ని 100,000 మందికి ఇచ్చిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా నెక్టార్. 90.8 అలోవెరా ఉంటుంది, 9.2 క్రాన్బెర్రీ యాపిల్ జ్యూస్ ఉంటుంది. ఇది లేడీస్ కి గైనికల్ ప్రాబ్లమ్స్ పైన అద్భుతంగా ఉపయోగపడుతుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్ పైన ఉపయోగపడుతుంది. డేట్ అయినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ కొంచెం రిలీఫ్ కావడానికి, కొంచెం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ పైన చాలా బాగా ఉపయోగపడుతుంది లేడీస్. లేడీస్ కి గొప్ప వరం లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇంకా జెంట్స్ కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ కిడ్నీలో స్టోన్స్ కరగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. డయాలసిస్ కస్టమర్ కి ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. 200 మందికి ఇచ్చాను నేనైతే, ఏది అలోబెరే నెక్టార్ అనేది నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఇలా బాడీలో వేడి తగ్గడానికి ఉపయోగపడుతుంది, జెంట్స్ కి స్పెరమ్ కౌంట్స్ ఇంప్రూవ్మెంట్ కావడానికి, మొబిలిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇది జనరల్ గా తీసుకోవచ్చు, చాలా 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 బాగుంటది. మీరు ప్రతిరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు యాక్టివ్గా ఉండాలంటే రోజు ఒక 100 ml తీసుకోండి, అద్భుతంగా ఉపయోగపడుతుంది అలోబెరే నెక్టార్ అనేది. నెక్స్ట్ వచ్చేసి అలో పీచెస్. ఇది చిన్నపిల్లల కోసం మన కంపెనీ డిజైన్ చేసింది. చిన్నపిల్లలు సరిగ్గా భోజనం చేయకపోయినా, సరిగ్గా చిన్న చిన్న సమస్యల పైన చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చిన్నపిల్లలకి కొంచెం టీవీ పెడితేనే భోజనం చేస్తుంటారు, కొంత మొబైల్ ఇస్తేనే భోజనం చేస్తుంటారు, టైం టు టైం ఆకలి కాకుండా ఉంటుంది. అదే అలో పీచెస్ తీసుకున్నాం అనుకోండి, కంటిన్యూటీ చాలా బాగుంటుంది, బాగా ఫుడ్ తీసుకుంటారు మన అలో పీచెస్ తీసుకుంటారు. ఎందుకంటే డైజెస్ట్ సిస్టమ్ మీద చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చిన్నపిల్లలకి మాట ఏదన్నా క్లారిటీగా రాకపోయినా మన అలో పీచెస్ అంటాం అని, ఈ రెండు తీసుకుంటే అద్భుతంగా వస్తుంది. నేనైతే చాలా మందికి ఇచ్చాను. ఓకేనా? అదేవిధంగా 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, ఈ వయసు ఏదైతే ఉందో, సపోజ్ నా ఏజ్ అనుకోండి, చాలా మంది నన్ను అంటారు నీకెంత సార్, 35 ఫార్టీనా అంటుంటారు. అంటే ఏజ్ కనపరానికుండా ఇది బాగా ఉపయోగపడుతుంది అలో పీచెస్ అనేది. అంటే ఒక 50 ఇయర్స్ ఏజ్ అనుకోండి, 42-43 ఇయర్స్ ఏజ్ లో మీ ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అంత బాగా ఉపయోగపడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చిన్నపిల్లలు ఉంటే ఏమన్నా టేస్ట్ లేకపోతే తాగదేమో అనే డౌటే లేదు, ఎందుకంటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ప్రతి పాప బాబు తీసుకోవచ్చు. మీ ఇంట్లో 15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు అంటే 100% వాడాల్సిన ప్రోడక్ట్. మీ ఇంట్లో పిల్లలు ఇంకా పుట్టినప్పటి నుంచి ఈ అలో పీచెస్ తీసుకుంటా ఉంటే
వాళ్ళ ఫ్యూచర్లో హాస్పిటల్ అనేది మర్చిపోతారు. మళ్ళా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో హాస్పిటల్లో వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత బాగా అంత భయంకరంగా ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది అలోపీచియస్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫరెవర్ అలో మ్యాంగో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అలో మ్యాంగో అనేది. తర్వాత మన కంపెనీ ఫరెవర్ బీ హనీ. మన కంపెనీ బీ హనీ చాలా పవర్ఫుల్. ఏ కంపెనీ అయినా సరే హనీ అని ఉంటుంది, వాళ్ళ కంపెనీ పేరు ఉంటుంది, కానీ మధ్యలో బి అనేది రాదు. ప్రపంచంలో మన కంపెనీ ఒక్కదానికే బి హనీ అనే పేరు వచ్చింది. ఫరెవర్ బీ హనీ అంటే బీ అంటే తేనెటీగ. ఆ పర్మిషన్ రావాలంటే, ఆ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలంటే ఎంత పవర్ఫుల్లో తెలుసా? అంటే తేనెటీగల ద్వారా తయారు చేసిన తేనె హనీ మన కంపెనీ ఒక్కదానికి ఉంది. మీరు కావాలంటే గూగుల్లో చూడండి, వరల్డ్ బెస్ట్ హనీ అని టైప్ చేస్తే మందే వస్తారు. ఈ హనీ తీసుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్లులో ఎన్నైతే మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని మన ఫరెవర్ బీ హనీలో ఉన్నాయి. మాట వచ్చేటందుకు బాగా ఉపయోగపడుతుంది, హెమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్ అయ్యేటందుకు బాగా ఉపయోగపడుతుంది. నేనైతే చాలా మందికి ఇచ్చాను హెమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్. సపోజ్ డయాలసిస్ కస్టమర్స్ అంటాం కదా, షుగర్ కస్టమర్స్ అంటాం కదా, వాళ్ళకి ఎంతో మందికి ఇచ్చాను. షుగర్ కస్టమర్లు కూడా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే లెడ్ బి హనీ, సీసము లేని తేనె మన తేనె, గుర్తుపెట్టుకోండి. అంటే బయట స్వీట్ తింటే షుగర్ కస్టమర్లు ఇబ్బంది పడుతుంటారు, కానీ మన కంపెనీ హనీ తీసుకుంటే షుగరు పెరగదు తరగదు, నార్మల్లోనే ఉంటుంది. ఓకేనా? ఇలా మన హనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు మాట వచ్చేటందుకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు వంశపారపర్యంగా వస్తే మాటలకు, అంటే నత్తికైతే నేను చెప్పలేదు, మీ బాబు 5 ఏళ్ళైంది, 7 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, సరిగ్గా మాట లేదు, మాట రాలేదు, క్లారిటీ రాలేదు అనుకుంటే మన హనీ ఇవ్వండి. చాలా అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే నేను ఒక 100 మంది పైన ఇచ్చాను ఇప్పటివరకు 13 సంవత్సరాలలో. ఓకే, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. మన కంపెనీలో న్యూట్రిషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆర్కిటిక్ సి ఉంది, ఆర్జీ ప్లస్ ఉంది, ఇమ్యూన్ బ్లెండ్ ఉంది, విటలైజ్ మెండ్ ఉంది, తర్వాత యాక్టివ్ ప్రోబి ఉంది. ఇట్లా అన్ని రకాల సప్లిమెంట్ ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఫరెవర్ ఆర్కిటిక్ సి హార్ట్ కు సంబంధించి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫరెవర్ ఆర్కిటిక్ సి అనేది ఎల్డిఎల్ టీజీలు కరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన కంపెనీ ఇచ్చిన టెస్ట్ మనీ, మన కంపెనీ ఇచ్చిన టెస్ట్ మనీ, చాలా మంచి టెస్ట్ మనీ ఇది. ఇంకా ఫరెవర్ అలోవెరా జెల్ ఎలా పనిచేస్తుందని ఇంకొక టెస్ట్ మనీ, అద్భుతమైన టెస్ట్ మనీ ఇదంతా. ఇంకా మన కంపెనీలో వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఉన్నాయి, అంటే బరువు తగ్గడానికి బరువు పెరగడానికి ఉన్నాయి. అల్ట్రా పౌడర్ ఉంది, చాక్లెట్ ఉంది, వెనిలా ఉంది. ఇంకా సేమ్ టైం మన కంపెనీలో ఉన్న వెయిట్ లాస్ ప్రోడక్ట్ వాడి వచ్చిన రిజల్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి క్లీన్ నైన్ అంటాడు, క్లీన్ నైన్ అంటారు, అంటే 9 రోజుల ప్రోగ్రామ్. 9 రోజుల్లో 8 కేజీల 10 గ్రాముల తగ్గినారు ఈయన, 8 కేజీల 10 గ్రాముల తగ్గినారు. ఈయన వచ్చేసి సేమ్ 9 రోజుల్లో 14.5 కేజీ తగ్గారు. ఈయన వచ్చేసి 6 మంత్స్లో 30 కేజీలు తగ్గారు. ఈ మేడం గారు వచ్చేసి 9 డేస్లో 5.5 కేజీ తగ్గారు. అంటే వెయిట్ లాస్లో ఇవి కంపెనీ ఇచ్చిన స్లైడ్స్ గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే విధంగా మన కంపెనీలో పర్సనల్ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి, స్కిన్ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ప్రోడక్ట్ ఉన్నాయి. అదేవిధంగా నాకు నచ్చిన ప్రోడక్ట్ మన కంపెనీ ఫరెవర్ బ్రైట్ 2 జెల్. ఈ 2 జెల్ వాడుతూ ఉంటే చిగురు సమస్యలు ఉంటే తగ్గుతాయి, పంటి సమస్యలు ఉంటే బాగా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి, పండ్లు వదులుడుతూ ఉంటే ఈ మధ్యనే ఉంటే సెట్ అవుతుంది. మరీ ఎక్కువ రోజులు, వారం నెల 2 3 నెలలు అయితే చెప్పలేదు, వాళ్ళ అదృష్టం. పండు పుచ్చిపోతే పుచ్చిపోయిన పండును రిపేర్ చేయదు, పుచ్చిపోనీయకుండా సైడ్ పండు డ్యామేజ్ కానీయకుండా ఉపయోగపడుతుంది. సేమ్ టైం పుచ్చిపోయింది అనుకోండి, అక్కడ క్లియర్ చేసుకొని రూట్ కెనాల్ చేపించుకొని ఆ సిమెంట్ వేపించుకొని మన పేస్ట్ కంటిన్యూ చేయండి. వాళ్ళు ఈ జన్మలో డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉపయోగపడతారు. సేమ్ టైం అదే విధంగా లైట్ గా తలనొప్పి వచ్చింది అనుకోండి, లైట్ గా తలనొప్పి వచ్చింది అనుకోండి, ఈ పేస్ట్ అప్లై చేసుకుంటే లైట్ గా ఉంటేనే, మరి ఎక్కువగా ఉంటే కాదు, లైట్ గా ఉంటే తలనొప్పి తగ్గుతుంది. అదే జ్వరం వస్తే మంచినీళ్ళు వేడి చేసుకుని గోరువెచ్చని నీళ్ళలో ఈ పేస్ట్ కలుపుకుందా, అయితే జ్వరం కంట్రోల్కి వస్తుంది లైట్ గా. అదే విధంగా గాయాలైతే ఈ పేస్ట్ అప్లై చేస్తే గాయాలు బాగా ఖచ్చితంగా తగ్గిపోతుంది. అదే దగ్గు వస్తే, ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, దగ్గు వస్తే ఇలా నేను తిన్నాను కదా, ఇలా తినేయచ్చు. అంటే కాఫ్ వస్తే ఇలా తింటే పక్కా తగ్గుతుంది. అయితే దగ్గు, తలనొప్పి, జ్వరము, గాయము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పైన,
మీరు మరీ పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏం చేయలేము, హాస్పిటల్లో చూపించుకొని చెప్తాం. చిన్న చిన్న గాయాలపైన అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా ఫరెవర్ బ్రైట్ టూజెల్ అనేది దీనికి ఒక అవార్డు కూడా ఇచ్చారు. ఏ రీడర్స్ సూపర్ బ్రాండ్ అవార్డులో 1999లో బ్రాండ్ వచ్చేసి ఫరెవర్ కేటగిరీ వచ్చేసి టూజెల్ మన కంపెనీ టాప్ అని. మీరు గూగుల్లో చూస్తే వరల్డ్ బెస్ట్ టూజెల్ అని టైప్ చేస్తే మందే వస్తుంది, అంత పవర్ఫుల్ ప్రోడక్ట్. ఓకేనా? రైట్. ఇంకా స్కిన్ కేర్ లో మన కంపెనీలో స్కిన్ కేర్ లో ప్రోడక్ట్ ఉన్నాయి. స్కిన్ కేర్ సంబంధించి అలోవీరా జెల్లీ క్రీమ్, ఇది గాయాలపైన చాలా బాగా ఉపయోగపడుతుంది, మొలలకి బాగా ఉపయోగపడుతుంది, తలలో చుండ్రుకి బాగా ఉపయోగపడుతుంది, సోరియాసిస్ కి ఉపయోగపడుతుంది, అలర్జీకి, నవ్వులకి, ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ పైన నేను ఒక 20-30 రకాల ప్రాబ్లమ్స్ పైన ఇచ్చాను. స్కిన్ టైప్ అంటే షుగర్ వచ్చి గ్యాంగింగ్ ఫామ్ అయినా కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి లేడీస్ అండ్ జెంట్స్ చెప్పుకోలేని ప్లేస్ లో ఎవరైనా సరే ఇంటర్నల్ ఆర్గాన్స్ పైన ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ జెల్లీ క్రీమ్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతంగా అంటే మీరు వాడితేనే మీరు చెప్పగలరు అలోవీరా జెల్లీ క్రీమ్ అనేది. ఈ మేడం వచ్చేసి తిరుపతిలో ఉంటారు. మన ప్రోడక్ట్ వాడక ముందు ఈ ఫోటో, వాడిన తర్వాత 1 మంత్ కి వచ్చిన రిజల్ట్, సేమ్ టైం 3 మంత్స్ కి వచ్చిన తర్వాత రిజల్ట్ చూడండి, 3 నెలలకు వచ్చిన రిజల్ట్ మేడంకి. తిరుపతిలో ఉంటారు అంటే ఆ బర్నింగ్ పెయిన్ ఇచ్చాం, చాలా బాగా వచ్చింది రిజల్ట్, అద్భుతంగా వచ్చింది. అదేవిధంగా ఈ బాబుకి వచ్చేసి ఈ గాయం పైన చూడండి, ఫస్ట్ డే, 6వ రోజు, 15వ రోజు, 20వ రోజు, 35 రోజు, 42 రోజులు గల చూడండి ఏ విధంగా ఫేస్ ఎలా ఉండేది, ఎలా వచ్చిందో. సేమ్ విధంగా ఇదే విధంగా ఈ బాబు వచ్చేసి గుంటూరు సైడ్ ఉంటారు. ఇదే విధంగా వెరికోస్ వెయిన్స్ పైన కూడా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన అలోవీరా జెల్లీ క్రీమ్ అనేది. ఈ విధంగా మన ప్రోడక్ట్ వాడక ముందు, వాడిన తర్వాత ఒకసారి చూడండి 2 మంత్స్ తర్వాత ఎలా ఉందో గాయం, 2 నెలల తర్వాత ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగా మార్పు వచ్చింది. ఈ విధంగా నేను కొన్ని 100ల మందికి ఇచ్చాను, 1000 మందికి ఇచ్చాను నేనైతే దాదాపు. ఈ ఈ ప్రాబ్లం వచ్చేసి షుగర్ వచ్చి గ్యాంగిన్ ఫామ్ అయింది, సేమ్ టైం వెరికోస్ వెయిన్స్ ఉంది. మన ప్రోడక్ట్ వాడక ముందు ఫస్ట్ డే ఇది, తర్వాత చూడండి ఇదంతా ఫస్ట్ డే, మొత్తం 3 మంత్స్ ఇక్కడ ఏం లేదు, క్లియర్ అయింది. కడపలో ఉంటారు ఆయన, చాలా ఫేమస్ వ్యక్తి. ఈ విధంగా షుగర్ వచ్చి కాలుపుండైన మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఇదంతా అద్భుతమైన రిజల్ట్. మన ప్రోడక్ట్ వాడిన తర్వాత సోరియాసిస్ పైన, మన ప్రోడక్ట్ వాడక ముందు వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఫర్ ఎవర్ స్టాండర్డ్స్ 145 to 300 ఇన్ ఫర్ ఎవర్ టెస్ట్, 145 నుంచి 300 టెస్ట్ చేస్తుంది మన కంపెనీ. ఓకేనా? ఎంత పవర్ఫుల్ ఒకసారి ఉంది, 168 దేశాలు అప్రూవ్ చేసినాయంటే చాలా పవర్ఫుల్. ఓకేనా? వేరియస్ సర్టిఫికేట్, ఇంత పవర్ఫుల్ సర్టిఫికేట్ ఉన్నాయి. ఐఏఎస్సి ఇంటర్నేషనల్ అలో కౌన్సిల్ అలో సైన్స్ కౌన్సిల్ అంటే కలబందను భూమిలో పాతి 2 to 4 ఇయర్స్ మెచ్యూరిటీ వచ్చిన మొక్కను 77.4% ఉంటేనే ఇది గవర్నమెంట్ ఇస్తుంది వరల్డ్ వైడ్. కానీ మన కంపెనీ 99.7 ఉంది అని ఇచ్చిన సీలు. ఇది మన కంపెనీ వచ్చేసి 1978 లో స్టార్ట్ అయితే ఈ అప్రూవల్ అంటే ఈ ఈ పర్మిషన్స్ వచ్చేసి, ఈ పేటెంట్స్ వచ్చేసి, ఈ సీల్స్ వచ్చేసి 1981లో స్టార్ట్ చేసినారు. అంటే మన కంపెనీనే ముందు పుట్టిందంటే ఒకసారి మీరు ఊహించుకోండి. ఇంకా లిపిడింగ్ బన్నింగ్ యానిమల్ కేర్, మన కంపెనీలో ఉన్న ఏ ఒక్క ప్రోడక్ట్ జంతువుల మీద ప్రయోగించరు, డైరెక్ట్ మనుషులే తీసుకుంటారు. కంపెనీలో ఉన్న సైంటిస్ట్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే ఫస్ట్ తీసుకుంటారు. ఇంకా మన కంపెనీకి FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి ఉంది. తర్వాత వచ్చేసి ఇస్లామిక్ సొసైటీ ఆఫ్ కాలిఫోర్నియా, అరబిక్ కంట్రీస్ లో ఇస్తారు, ఈ సర్టిఫికేట్ కూడా ఉంది. తర్వాత క్రిసెంట్ ఎం హలాల్ సర్టిఫికేషన్ కూడా మన కంపెనీకి ఉంది. తర్వాత వచ్చేసి కోషర్ రేటింగ్ కూడా ఉంది, చాలా పవర్ఫుల్ సర్టిఫికేట్ ఇది. ISO 9001:2008 ఈ సర్టిఫికేట్ కూడా మన కంపెనీకి ఉంది.
ఎంత పవర్ఫుల్ సర్టిఫికెట్ ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, కంపెనీ బాగుంది, ప్రోడక్ట్ బాగుంది, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీ డ్రీమ్ ఏంటి? ఒక మంచి కారు కావాలని ఆలోచన ఉందా? ఫ్యామిలీతో టైం కేటాయించాలని ఆలోచన ఉందా? లేదు మీకు ఇంటర్నేషనల్ టూర్ తిరగాలని కోరిక ఉందా? ఒక పెద్ద ఇల్లు మీరు సొంతం కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కోరిక ఉందా? 1 కోటి రూపాయల పైన మీ పిల్లలు మంచి చదువు చదివేయాలని ఆలోచన ఉందా? లేదు సంవత్సరానికి ఒక్కసారన్నా 1000 మందికి భోజనాలు పెట్టేయాలని ఆలోచన ఉందా? ఓకేనా? తర్వాత ఫైనాన్షియల్గా డబ్బులతో ఇబ్బంది పడకూడదని మీకు ఆలోచన ఉందా? వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? అసలు మీ డ్రీమ్ ఏంటి? ఇందులో ఒక్కటి పెట్టుకుంటే మీరు పక్కా సక్సెస్ అవుతారు. లేదా ఇందులో ఉన్న ఈ 8 ఏదైతే ఉన్నాయో అన్నీ పెట్టుకుంటే మాత్రం చాలా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతారు. ఎంత ఫాస్ట్గా అంటే మీరు కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టి పనిచేస్తే రోజు 4 గంటల గణ టైం కేటాయించి ఈ బిజినెస్ కోసం నేర్చుకొని మీ ద్వారా వచ్చిన వాళ్లకు నేర్పిస్తే ఖచ్చితంగా రోజు 4 గంటలు గణ చేస్తే 1 ఇయర్ తర్వాత మీరు ఫరెవర్లో విత్ టీమ్తో మేనేజర్ అయితే 1 లక్ష రూపాయలు పైన సంపాదించుకోవచ్చు. ఓకేనా? అది ముందు ముందు స్లైడ్స్లో కూడా చెప్తాను. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, మన ఇండియాలోనే అత్యంత సంపన్నుడు, గంటకు 90 కోట్లు సంపాదించే వ్యక్తి చెప్పే మాట ఏంటంటే, ముఖేష్ అంబానీ, ఆయన ఏం చెప్తున్నా అంటే, దిస్ ఈస్ ది రియల్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మీరు అనుకుంటున్న చైన్ సిస్టమ్, లింక్ సిస్టమ్, జనాల్ని జాయిన్ చేయడం కాదు, సంపాదనని సంపదగా మార్చుకునే ఒకే ఒక సిస్టమ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఓకేనా? సంపాదనని సంపదగా మార్చుకునే ఒకే ఒక సిస్టమ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే చిన్న చిన్న వ్యక్తులు చెప్పడం వేరు, పెద్ద వ్యక్తులు చెప్పడం వేరు. నిజమే కదా? ఓకే, రైట్. ఇంకా మన కంపెనీ బిజినెస్ ప్లాన్ ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. మన కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఎవరైనా సరే ఈరోజు వచ్చిన వ్యక్తి కొత్తగా వచ్చారంటే ఈరోజు ప్రిపేర్డ్ కస్టమర్గా రావాలి. అంటే కొత్తగా వచ్చిన వ్యక్తి ప్రిపేర్డ్ కస్టమర్గా రావాలి, అంటే ఈ బిజినెస్లో స్టార్ట్ కావాలంటే. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి 2CC కంప్లీట్ చేసే కంపెనీలో అసిస్టెంట్ సూపర్వైజర్ అంటారు. 2CC కంప్లీట్ చేసే అసిస్టెంట్ సూపర్వైజర్ అంటారు. మరి సిసి అంటే తెలియదు కాబట్టి కేస్ క్రెడిట్ అండ్ కామన్ కరెన్సీ అంటారు. డబ్బులను ఇండియాలో రూపాయలు అంటారు, అమెరికాలో డాలర్స్ అంటారు, యూరోప్లో యూరోస్ అంటారు, కువైట్లో దినార్లు అంటారు, జపాన్లో పౌండ్స్ అంటారు. ఇట్లా ప్రపంచమంతా డబ్బులను ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా పిలుస్తున్నారు కాబట్టి మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ని ప్రపంచమంతా సిసితో కొలుస్తుంది. ఓకే, ఇండియాలో డబ్బులు తీసుకుంటే అంటే 2CC అంటే ఇండియాలో 40,000 రూపాయలు ఎంఆర్పి. మరి 2CC కొత్తగా వచ్చిన వాళ్ళకి కంపెనీ 37,000 ఇస్తుంది. పిసిపి అంటే ప్రిపేర్డ్ కస్టమర్ ప్రైస్ అంటారు 2CC. అదే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అయిపోతే కంపెనీ 28,000 ఇస్తుంది, అంటే మీరు ఏఎస్ అయిపోయిన తర్వాత. గుడ్ న్యూస్ ఏంటంటే 2CC 40,000 రూపాయలు 2 నెలల్లో చేసుకోవచ్చు. ఏదైనా 2 కాన్సిక్యూటివ్ మంత్స్, 2 వరుస నెలల్లో, ఏదైనా 2 క్యాలెండర్ మంత్స్ అంటారు, అలా చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదన్నా ఫాస్ట్గా, ఏదన్నా కంపెనీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదన్నా మంచి ప్లాన్ ఉందా సార్ అంటే, కంపెనీ హ్యాపీ జర్నీ ప్యాక్ అని ఒకటి పెట్టింది. 29,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. 29,000కి 20 రకాల ప్రోడక్ట్ ఉంటాయి. ఇండిల్లి బాధికి కావాల్సిన ప్రోడక్ట్, అలా 20 రకాల ప్రోడక్ట్ 29,000 ఇస్తుంది. అయితే ఒకటే ఇన్వాయిస్ పైన జరగాలి, ఒకటే బిల్ అంటాం. ఒకటి ఇన్వాయిస్ పైన తీసుకుంటే అలా మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్ అన్ని తీసుకొని మనం వాడుకోవచ్చు. మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదనుకుంటే, హ్యాపీగా ఉందాము, ఫైనాన్షియల్ డబ్బు లేదనుకుంటే మనం 2CC ప్రోడక్ట్ ఒకటేసారి తీసుకోవచ్చు, ఒకటే ఇన్వాయిస్ పైన. అలా 29,000 పైన హ్యాపీ జర్నీ ప్యాక్లో మీరు ఈ బిజినెస్లో ఒకటేసారి హోల్సేలర్గా ప్రమోట్ కావచ్చు. అంటే 2CC కంప్లీట్ చేసుకునేటందుకు ఇది రెండవ అవకాశం మన కంపెనీ ఇచ్చినది. లేదు మన దగ్గర అంత 2CC 29,000 లేదనుకుంటే 40,000 రూపాయలు ఏదైనా 2 వర్షన్లలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను ఈ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పొజిషన్ ఏముందంటే 25CC కంప్లీట్ చేసే సూపర్వైజర్ అంటారు.
మరి 2 సీట్స్ అంటే అసిస్టెంట్ సూపర్వైజర్ మన ఐడి పైన జరగాలి. ఓకే, మన ఐడి పైన అంటే 40,000 2 నెలల్లో జరగచ్చు, లేదా 29,000లో మనం ఓన్ గా అయినా తీసుకోవచ్చు, వాడుకునేటందుకు ఫైనాన్షియల్ ఇబ్బంది లేదనుకుంటే. మరి 25 సీట్స్ అంటే మరి ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అనుకుంటే, మీరు కంపెనీ ఏం చెప్తుందంటే మీ ఐడి పైన జరగాల్సిన అవసరం లేదు, మీ ఐడి పైన జరగాల్సిన అవసరం లేదు, టీమ్ లో జరగచ్చు. మీ ద్వారా ఒక వ్యక్తి, 5 మంది, 10 మంది, 20 మంది, 30 మంది, ఎంత మంది అయినా సరే భారతదేశంలో నలుమూలల ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఒక్క సీసీ 2 సీసీ చేసినా అదంతా మీకు యాడ్ అవుతుంది. అది ఒక రోజులో కాదు, ఒక వారంలో కాదు, ఒక నెలలో కాదు, ఏదైనా 2 వరుస నెలలు సేమ్ టైం ఇలా 25 సీసీ ప్లాన్ చేసుకోవచ్చు సూపర్వైజర్ కావడానికి. ఓకేనా? మీరు సూపర్వైజర్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సేమ్, 75 సీసీ కంప్లీట్ చేసే కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ అంటారు. 75 సీసీ కంప్లీట్ చేసే అసిస్టెంట్ మేనేజర్ అంటారు. మీ టీంలో ఒక 10 మంది ఉన్నారనుకున్నాం, 10 మంది టీంలో 10 మంది 4 సీట్ చేసే వాళ్ళు కనుక ఉంటే 40 సీసీ అవుతుంది ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ 40 సీసీ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు 2 మంత్స్ లో. నేను చెప్పేది ఒక 2 రోజులు 3 రోజుల్లోనే కాదు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలల తర్వాత ఈ బిజినెస్ లో రన్ అయిన తర్వాత, టీం పెంచుకున్న తర్వాత విత్ టీమ్ తో చేసుకుంటే ఈ 75 సీసీ అనేది చాలా చాలా ఈజీ. అదే విధంగా మేనేజర్ మీరు కావాలనుకుంటే కంపెనీలో 120 సీసీ కంప్లీట్ చేస్తే మీరు మేనేజర్ అవుతారు. మరి 120 సీసీ 2 మంత్స్ లో జరగాలి, 2 మంత్స్ లో, 2 క్యాలెండర్ నెలల్లో. మరి ఈ 120 సీసీ ఎలా సార్ అనుకుంటే మీరు జస్ట్ 2 నెలల్లో, 2 నెలల్లో మీకు 5 మందిని, 5 మందిని సూపర్వైజర్ గా మీ టీమ్ లో చేయగలిగితే మీరు చాలు. 5 మందిని సూపర్వైజర్ చేస్తే ఆటోమేటిక్ గా 125 సీసీ అయిపోతుంది. మరి కంపెనీ ఇంకా ఏదన్నా మంచి అవకాశం పెట్టిందా మేనేజర్ కంటే? ఒకప్పుడు లేదు, నేను మేనేజర్ అయినప్పుడు లేదు, అంటే దాదాపు 5-6 ఏళ్ల కిందట లేదు, ఇప్పుడు పెట్టింది కొత్తగా అవకాశం. కొత్తగా ఈ మధ్య 2-3 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళకి గొప్ప అవకాశం ఏంటంటే, మన కంపెనీ పెట్టినది 150 సీసీ, 150 సీసీ 4 మంత్స్ కి పెట్టింది, 4 నెలల్లో 150 సీసీ విత్ టీమ్ తో చేసుకుంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ. నెలకు 38 సీసీ చేసే ఆటోమేటిక్ గా మీరు మేనేజర్ అవుతారు, విత్ టీమ్ తో చేసుకోండి. విత్ టీమ్ తో చేసుకుంటే పక్కా సక్సెస్ అవుతారు. 120 సీసీ 2 మంత్స్, 150 సీసీ 4 మంత్స్ లో చేసుకోవచ్చు. పొజిషన్ అచీవ్ అయితే మన కంపెనీలో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 14 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, 14 రకాలు. మొట్టమొదటిది వచ్చేసి పర్సనల్ డిస్కౌంట్ 5-10% ఉంటుంది మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తికి. గుర్తుపెట్టుకోండి, అంటే ఈ రోజే వచ్చిన వ్యక్తికి 5-10% ఉంటుంది. అంటే మీకు ఏదైనా సరే, టూ జెల్ కావచ్చు, హనీ కావచ్చు, అలవేరా జెల్ కావచ్చు, ఏది తీసుకున్నా 5-10% ఇస్తుంది ఫస్ట్ మొట్టమొదటిగా ఈ రోజు వచ్చిన వ్యక్తికి. మరి మీరు ఏఎస్ అయిపోయిన తర్వాత, అంటే కంపెనీలో అసిస్టెంట్ సూపర్వైజర్ అయిన తర్వాత, ఈ పర్సనల్ డిస్కౌంట్ 5-10% కాస్త రీటైల్ ప్రాఫిట్ గా వెళ్ళిపోతుంది, 30% ఉంటుంది. 30% ఉంటుంది అంటే ఒక్కసారి ఊహించుకోండి. ఓకే, థర్డ్ బెనిఫిట్ వచ్చేసి పర్సనల్ బోనస్ ఉంటుంది. థర్డ్ బెనిఫిట్ పర్సనల్ బోనస్ ఉంటుంది, 5-18% ఉంటుంది. అంటే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ గా ఉన్నారనుకోండి, 5% పర్సనల్ బోనస్ వస్తుంది. సూపర్వైజర్ గా ఉంటే 8% వస్తుంది. అదే అసిస్టెంట్ మేనేజర్ గా ఉంటే 13% వస్తుంది. అదే మీరు మేనేజర్ గా ఉంటే పర్సనల్ బోనస్ 18% ఉంటుంది, 18% ఉంటుంది. ఓకేనా? థర్డ్ బెనిఫిట్. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఆటోమేటికల్లీ రీటైల్ ప్రాఫిట్ అంటారు, 25%. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ తర్వాత మీరు ఎంతో మందికి ఈ బిజినెస్ ఆపర్చునిటీ మీరు ఇవ్వచ్చు, ఈ అవకాశాన్ని మీరు ఇవ్వచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఖాళీగా ఉన్నారు, వాళ్ళు పాపం తక్కువ శాలరీ, ఈ నెలకు 20,000-30,000 సంపాదిస్తున్నారు, వాళ్ళ ఖర్చులకు సరిపోలేదు, వాళ్ళ జీవితాన్ని మీరు మార్చాలనుకుంటే, వాళ్ళ పొరపాటున మిమ్మల్ని ఎప్పుడైనా ఒక 50,000-100,000 రూపాయలు అప్పడినారనుకోండి, మిమ్మల్ని వాళ్ళు అప్పడితే మీరేం చేస్తారంటే, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, నెలకు 50,000-100,000 రూపాయలు నెల నెల సంపాదించుకోవచ్చని వాళ్లకు మీరు అవకాశం ఇస్తే, వాళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే
వాళ్ళ పైన మీకు కంపెనీ ఆటోమేటిక్ రీటైల్ ప్రాఫిట్ ఇస్తుంది 25% ఇస్తుంది. 25% వాళ్ళు అసిస్టెంట్ సూపర్ రేరే అయినంత వరకు మీకు ఇస్తానే ఉంటది. అయితే మీరు అసిస్టెంట్ సూపర్ రేరే అయినా సరే 25% ఉంటది, సూపర్ రేరే అయినా అసిస్టెంట్ మేనేజర్ అయినా మేనేజర్ అయినా ఏ పొజిషన్ లో ఉన్నా సరే కొత్త వాళ్ళకు మీరు అవకాశం ఇచ్చే 25% ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, నాలుగో బెనిఫిట్. ఐదవది వచ్చేసి ప్రిపేర్డ్ కస్టమర్ బోనస్ 5 to 18% ఉంటుంది. 5 to 18% అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్లకు వాళ్ళపైన మీకు 25% ఇస్తారు కదా, సేమ్ టైం మీకు వాళ్ళపైన మళ్ళీ +5 ఇస్తారు. మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ గా ఉంటే సూపర్వైజర్ గా ఇస్తారు, ఓకేనా? సూపర్వైజర్ గా ఉంటే ఎంత ఇస్తుంది? 8 ఇస్తారు. అదే మీకు అసిస్టెంట్ మేనేజర్ గా ఉంటే 13% ఇస్తారు. అదే మీరు మేనేజర్ గా ఉంటే 18% ఇస్తారు. ఏది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ బిజినెస్ వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళపైన 25 + 5, 25 + 8, 25 + 13, 25 + 18% ఇస్తారు. ఇట్టు బెనిఫిట్ అంటే మీకు 14 రకాల లాభాలు ఎలా వస్తాయో క్లారిటీగా చెప్తున్నాను ఈరోజు మీకు, ఓకేనా? తర్వాత టీమ్ బోనస్ ఉంది. టీమ్ బోనస్ 3 to 18% ఉంటుంది. దీన్ని రాయల్టీ అనుకోవచ్చు. బయట సింగర్స్ కి సైంటిస్ట్ కి మాత్రమే ఇస్తారు. పోయింట్ అంటే ఏదన్నా పాటలు పాడిన వాళ్ళకి రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, ఏదన్నా వస్తువు కనిపెట్టిన వ్యక్తికి ఇస్తూ ఉంటాం. అని ఫరెవర్ లో రాయల్టీ ఇన్కమ్ అనేది మనకి ఇస్తుంది, ఎఫ్బిఓకి ఇస్తుంది, ఫరెవర్ బిజినెస్ ఓనర్కి ఇస్తుంది. ఇది ఎలా వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే మీరు ఇప్పుడు సూపర్వైజర్ గా ఉన్నారనుకున్నాం, మీ టీమ్ లో ఒక అసిస్టెంట్ సూపర్వైజర్ ఉంటే అతని ద్వారా 3% ఇస్తారు. అదే మీరు అసిస్టెంట్ మేనేజర్ అనుకోండి, అసిస్టెంట్ సూపర్వైజర్ దగ్గర నుంచి 8% ఇస్తారు. అదే మీరు అసిస్టెంట్ మేనేజర్ గా ఉంటే మీకు సూపర్వైజర్ దగ్గర నుంచి 5% ఇస్తారు. అదే మీకు పొజిషన్ పెరిగితే ఫరెవర్ లో మీరు మేనేజర్ అనుకోండి, మీరు మేనేజర్ అనుకోండి, అసిస్టెంట్ సూపర్వైజర్ దగ్గర నుంచి 13%. అదే మీకు సూపర్వైజర్ దగ్గర నుంచి 10%. అదే మీకు అసిస్టెంట్ మేనేజర్ దగ్గర నుంచి 5% ఇస్తుంది. అంటే ఇట్లా మీ టీం ద్వారా టీం బోనస్ అంటారు, దీన్ని రాయల్టీ ఇన్కమ్ కూడా అని చెప్పుకోవచ్చు. అయితే ఆల్ పొజిషన్స్ ఆర్ పర్మనెంట్, ఎవరీ ప్రమోషన్ ఇన్ 2 consecutive months. మీరు ఏదైతే పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ మీకు పర్మనెంట్, పర్మనెంట్ పొజిషన్. అయితే మీకు ఇంకో గుడ్ న్యూస్ తెలుసా, మీరు ఈరోజు అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యారు, అసిస్టెంట్ మేనేజర్ అయ్యారు, మేనేజర్ అయ్యారు, మీరు బాగా ఫరెవర్ లో ఇష్టపడి కష్టపడి మేనేజర్ అయిన తర్వాత ఈ బిజినెస్ మీకు వదిలేయాల్సింది వచ్చింది, పర్సనల్ ప్రాబ్లం మూలంగా, ఫ్యామిలీ ప్రాబ్లం మూలంగా, లేదా మీరు ఇతర దేశాలకు వెళ్లాల్సిన కారణంగా వెళ్ళిపోయినారు అనుకున్నాం. సంవత్సరం అయింది బిజినెస్ చేయక, అక్కడ మీరు పని ముగించుకొని ఒక 1 year 2 year తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చారు. ఇండియాకు వస్తే ఈ బిజినెస్ మీరు పూర్తిగా మానేసి 2 ఏళ్ళు అవుతుంది కదా, మళ్ళా మన కంపెనీ ఏం చెప్తుందంటే మళ్ళా మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మీరు ఏ పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ లోనే. మన కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే ఈ ఫరెవర్ లో అసిస్టెంట్ సూపర్వైజర్ దగ్గర నుంచి మేనేజర్ వరకు, అసిస్టెంట్ సూపర్వైజర్ దగ్గర నుంచి మేనేజర్ వరకు 3 సంవత్సరాలకు ఒక్కసారి ఒక 1,000 రూపాయలు బిల్లు చేసుకుంటే చాలు, 1,000 రూపీస్ బిల్లు, ఓకేనా? లేదా ఒక 50,000 రూపాయలు మీ ఐడి పైన జరిగినా చాలు, మీ ద్వారా ఎవరైనా తీసుకోవచ్చు. అలా జరిగితే 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగితే మీ ఐడి అనేది ఎప్పటికీ ఉంటుంది, ఓకేనా? అదే విధంగా ఆ పొజిషన్ అనేది పడిపోదు. ఏదైనా 2 consecutive months లో జరగాలి ఈ పొజిషన్స్ అనేది, అసిస్టెంట్ సూపర్వైజరు, సూపర్వైజరు, అసిస్టెంట్ మేనేజరు, మేనేజర్ అనేది. ఇది పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు 6 రకాల లాభాలు చూస్తారు. 7th బెనిఫిట్ వచ్చేసి లీడర్షిప్ బోనస్. 8th బెనిఫిట్ వచ్చేసి జిమ్ బోనస్. జిమ్ బోనస్ ఇవి కూడా ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. మీరు మేనేజర్ గా ఉన్నారు, మీరు మేనేజర్ గా ఉన్నారు, ఫస్ట్ జనరేషన్, మీరు 1వ మేనేజర్ నుంచి 8వ మేనేజర్ వరకు 6% ఇస్తానంటుంది కంపెనీ. అదే సెకండ్ జనరేషన్ లో, అంటే మీ టీమ్ లో ఫస్ట్ జనరేషన్ లో 6%, వాళ్ళ డౌన్ లో అంటే వాళ్ళ టీమ్ లో 3%, వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తి ద్వారా థర్డ్ జనరేషన్ లో కంపెనీ 2% ఇస్తానంటుంది. అంటే
మీకు మేనేజర్లు పెరిగినారనుకోండి, 9 నుంచి 16 మంది మేనేజర్లు పెరిగితే 7%, 4%, 3% ఇస్తానంటుంది. అదే మీకు 17 మంది నుంచి 24 మంది మేనేజర్లు పెరిగితే 8%, 5%, 4% ఇస్తానంటుంది. అదే మీకు 25+ మేనేజర్స్ కన్నా అయితే 9%, అదేవిధంగా 6%, అదేవిధంగా 5%, ఈ విధంగా 3 జనరేషన్లో మీకు పర్సంటేజ్ ఇస్తానంటుంది. అదేవిధంగా మన కంపెనీలో కార్ ప్లాన్ ఉంది, మన కంపెనీలో కార్ ప్లాన్ ఉంది. కార్ ప్లాన్ వచ్చేసి లెవెల్1, లెవెల్2, లెవెల్3 ఉంది. లెవెల్1లో ఫస్ట్ మంత్ మీరు మీ టీం కలిపి 50 సీసీ, సెకండ్ మంత్లో 100 సీసీ, థర్డ్ మంత్లో 150 సీసీ కంప్లీట్ చేస్తే 26,000 ఇస్తుంది. దీనికి కార్ రాదు కాబట్టి కంపెనీ ఏం చెప్తుందంటే లెవెల్ 2లో చూద్దాం, 75 సీసీ, 150 సీసీ, 225 సీసీ కంప్లీట్ చేస్తే 39,000 ఇస్తానంటుంది. దీనికి కార్ రాదు కాబట్టి లెవెల్ 3లో చూస్తే 100, 200, 300 సీసీ ఇలా కంప్లీట్ చేస్తే 52,000 ఇస్తానంటుంది. దీనికి కార్ వస్తుందంటే రాదు, 3 తీసుకున్న రాదు కాబట్టి కంపెనీ ఏం చెప్తుందంటే ఇంటూ 36 మంత్స్ ఇస్తానంటుంది. లెవెల్ 1 ఖర్చువైతే 9,36,000 ఇస్తాను, లెవెల్ 2 ఖర్చువైతే 14,04,000 ఇస్తాను, లెవెల్ 3 ఖర్చువైతే 18,72,000 ఇస్తానంటుంది. అంటే ఒకసారి ఊహించుకోండి, 9 లక్షల కార్ వస్తుందో లేదో మీరు ఆలోచించండి. అయితే ఇది 2020లో 900 మంది ఆల్రెడీ కార్ ప్లాన్ ఖర్చువైనారు. 2020లో, ఇప్పుడు 2024లో, ఈ 4 సంవత్సరాలలో 2,000 మంది అయ్యారు, 2,000 మంది ఇండియాలో. నేను చెప్పేది అలా, కార్ ప్లాన్ ఖర్చువైన వాళ్ళల్లో మన సీనియర్ నా గురువు గారు, ఈయన పేరు వచ్చేసి మన గురువు గారు మాల్యాద్రి గారు, తలగండి మాల్యాద్రి గారు. మన పరవరకు బిజినెస్ రాకముందు ఇలా ఉండేవారు, అంటే ఆయన జాబ్ చేసుకుంటూ ఉండేవారు. పరవరకు వచ్చిన తర్వాత 2 ఇయర్స్లో మేనేజర్ అయ్యారు. మేనేజర్ అయిన తర్వాత మన కంపెనీని ఇండియాకు తీసుకొచ్చిన వ్యక్తి ఈయన, కంట్రీ మేనేజర్ అంటారు, అమర్జు దుబి. ప్రజెంట్ ఈయన లేరు, కాలం అయ్యారు. ఆయనతో ఫోటో దిగాడు, అంటే మేనేజర్ అయిన తర్వాత స్టేజీ మీద పిలిచి ఈ విధంగా గోల్డ్ పిన్ ఇస్తుంది. ఇక్కడ ఉంది కదా, నేను యారో మార్క్ పెడుతున్నాను చూడండి, యారో మార్క్ పెడుతున్నాను, ఇక్కడ గోల్డ్ పిన్. ఇప్పుడు నాకు కనపడుతుంది కదా గోల్డ్ పిన్, నాకు కూడా, నేను కూడా మేనేజర్, ఈయన పుణ్యమాని. ఓకే, మేనేజర్ అయిన తర్వాత ఒక కార్ తీసుకున్నాడు ఆయన. కార్ తీసుకున్న తర్వాత కంపెనీలో నెక్స్ట్ మిలీనియర్ అయ్యాడు. ఈ విధంగా మిలీనియర్ అయినప్పుడు ఆయన సేమ్ కంట్రీ మేనేజర్ అయినా, సేమ్ 2016లో ఇది మిలీనియర్ అయినప్పుడు, ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను ఆ నెలలోనే మేనేజర్ అయ్యాను. ఈ కార్ ప్లాన్ ఖర్చువారు, కార్ ప్లాన్ ఖర్చువారు, మిలీనియర్ రెండు ఒకటేసారి. మిలీనియర్ అంటే కంపెనీలో సంవత్సరానికి 10 లక్షలు సంపాదించే వ్యక్తిని మిలీనియర్ అంటారు. అదేవిధంగా కార్ ప్లాన్ ఖర్చువారు, కార్ ప్లాన్ ఖర్చువైన తర్వాత మన కంపెనీలో కార్ ప్లాన్ ఖర్చువైన తర్వాత ఒక 14 లక్షలు పెట్టి కార్ తీసుకున్నాడు. ప్రజెంట్ ఈ కార్లో ఈయన జర్నీ చేస్తున్నాడు. ఎక్కువ ఎక్కడికి కావాలన్నా, కడపకు కావాలన్నా, హైదరాబాద్ కావాలన్నా, గుంటూరుకైనా, ఎక్కడికైనా సరే అదే కార్లో జర్నీ చేస్తుంటారు. ఫరెవర్ ద్వారా సంపాదించుకున్న వాళ్ళు సేమ్ ఇదే విధంగా ఫరెవర్లో ఒక్కరే సక్సెస్ అయితే బాగుంటుందా, ఒక్కరి ద్వారా 100 మంది సక్సెస్ అయితే బాగుంటుందా అంటే, ఆయన ద్వారా వాళ్ళ స్నేహితుడు వచ్చారు. ఈయన పేరు ప్రసాద్, అక్కడ జొన్నవాడలో ఉంటారు, నెల్లూరు దగ్గర. ఈయన కూడా ఈ బిజినెస్లోకి వచ్చి 2018లో ఇది కంట్రీ మేనేజర్ ద్వారా ఒక అవార్డు తీసుకున్నాడు ట్రైనర్స్ అకాడమీలో. ఇండియాలోనే ఆ నెలలో బిజినెస్ ఎక్కువ తీసుకున్నాడని కంట్రీ ప్రైమ్ అవార్డు తీసుకున్నాడు అప్పట్లో. అదేవిధంగా ఈ కంపెనీలోకి వచ్చి ఈయన కార్ తీసుకున్నాడు, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కూడా ఆయన కట్టించుకున్నాడు ఓన్గా. అదేవిధంగా ఇంత చెప్తున్నావు, నువ్వు ఏదన్నా ఈ బిజినెస్లో సక్సెస్ అయినావా అంటే నన్ను ఇక్కడ చూడొచ్చు. సక్సెస్ అనే ప్లేస్లో యు అనే దగ్గర నేనున్నాను, యు అనే దగ్గర నేను ఇక్కడ, రైట్ సైడ్ మా భార్య. ఇక్కడ నాతో పాటు అప్పుడు మేనేజర్లు అయిన వాళ్ళు, అంటే 2016 ఆగస్టులో మేనేజర్ అయిన వాళ్ళు, నేను కూడా ఫరెవర్కి రాకముందు, నేను కూడా ఫరెవర్కు రాకముందు దాదాపు 14 సంవత్సరాలు జాబ్ చేశాను, బిజినెస్ చేశాను, ఫైనాన్స్ చేశాను. సేమ్ ఫరెవర్కి వచ్చిన తర్వాత
నాలుగు సంవత్సరాలలో మేనేజర్ అయ్యాను, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు నేను హైదరాబాద్ పోయినప్పుడల్లా నాకు మోటివేషన్ ఎవరంటే ఈయన శ్రీనివాస్ సారు, ఆయన సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్. నేను హైదరాబాద్ పోతే ఆయనకు నేను మోటివేషన్ అంటాడు, ఎందుకంటే కడప నుంచి వచ్చాడు ఈయన, రైతు బిడ్డ, ఫార్మర్ నేను యాక్చువల్గా. అంటే ఆయనకు నేను మోటివేషన్, నాకు ఆయన మోటివేషన్. ఆయన ఏమంటారంటే, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, ఫారెవర్ లో మేనేజర్గా ఉన్నాను, నేను ఈ గవర్నమెంట్ జాబ్ ఏదైతే పోలీస్ జాబ్ ఉందో, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉందో, నాకు 60 ఇయర్స్ ఏజ్ తర్వాత ఇది మా పిల్లలకి ఇవ్వరు, అదే ఫరెవర్ లో అయితే ఇది మా పిల్లలకి ఇవ్వచ్చు అన్నాడు నాతో ఆయన. ఇలా ఒకరికొకరు మోటివేషన్ అంటే ఫరెవర్ లో ఎవరైనా చేసుకోవచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ప్రైవేట్ కంపెనీ, ఎటువంటి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు 9 రకాల బెనిఫిట్ చూసాం. 10వ బెనిఫిట్ వచ్చేసి డొమెస్టిక్ ట్రావెల్ ఉంది, 11 వచ్చేసి ఈగల్ మేనేజర్ ర్యాలీ ఉంది, 12 వచ్చేసి గ్లోబల్ ర్యాలీ ఉంది. డొమెస్టిక్ ట్రావెల్ అంటే ఇండియాలో 750 సిసి కంప్లీట్ చేస్తే, అంటే ఏప్రిల్ టు మార్చ్ అంటాం, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 30 వరకు 750 సిసి అంటే ఒక టూర్ ఉంటుంది, 1200 సిసి అంటే ఇంకొక టూర్ ఉంటుంది. దాదాపు 2-3 లక్షలు ఖర్చు పెడుతుంది ఇండియాలో. ఈగల్ మేనేజర్ ర్యాలీ అంటే 720 సిసి కంప్లీట్ చేస్తే కంపెనీలో ఈగల్ మేనేజర్ ర్యాలీ అంటారు. ఇది సేమ్ మే నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. ఇది వచ్చేసి ఈగల్ మేనేజర్ ర్యాలీకి వచ్చేసి ఆ సంవత్సరం అంతా ఒక 2 డైరెక్ట్ సూపర్వైజర్లు ఉండాలి. ఈ టూర్కి ఎలిజిబుల్ గా అయితే మీరు మన భారతదేశంతో పాటు ప్రపంచ నలుమూలలో ఉన్న ఈగల్ మేనేజర్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అందరూ వస్తారు. ఒక 5 రోజుల్లో ఒక 8 లక్షల వరకు ఖర్చు పెడుతుంది మన కంపెనీ. అంటే 5 రోజుల్లో 8 లక్షలు ఖర్చు పెడుతుంది అంటే ఒకసారి ఊహించుకోండి ఎంత ఖర్చు పెడుతుందో. ఆ తర్వాత వచ్చేసి గ్లోబల్ ర్యాలీ అంటారు. ఇది జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31st వరకు జరిగే బిజినెస్ పైన ఈ 1500 సిసి. అంటే ఇది ఇది ప్రపంచమంతా 170 దేశాలు దాదాపు 7 రోజుల నుంచి 10 రోజులు ఉంటుంది నాకు తెలిసి టూరు. 7 రోజుల నుంచి 10 రోజులు టూర్ ఇస్తుంది. ఈ గ్లోబల్ ర్యాలీకి ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకు తక్కువలో తక్కువ ఫరెవర్ లో నెలకు 5 లక్షల పైన సంపాదిస్తూ ఉంటారు. అంత అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఇండియాలో డొమెస్టిక్ ట్రావెల్ అన్నాను కదా టూరు, ఆ ఇండియాలో జరిగిన టూర్లు ఇవన్నీ మన కంపెనీలో. అంటే 750 సిసి చేసే చూడండి, గోవాలో 2013లో పార్క్ హయత్ లో తీసుకెళ్తుంది, 2015లో జోధ్పూర్, తర్వాత వచ్చేసి ఐటీసీ గ్రాండ్ చోలా 2017లో, 2016లో చూడండి ఐటీసీ బెంగళూరు, 2014లో తాజ్ తాజ్ ప్యాలెస్ ముంబై, 2018లో ఫలక్నుమా ప్యాలెస్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉండే వాళ్ళే నాకు తెలిసి, నేను చెప్తున్నా నాకు తెలిసిన స్నేహితులు దాదాపు 100 మంది ఉంటే ఒక్కరు కూడా ఆ హోటల్కి వెళ్ళి భోంచేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ భోజనము నాకు తెలిసి ఒక 15,000 వరకు ఉంటుంది ఒక్క భోజనం. అటువంటి హోటల్లో మన కంపెనీ టూర్ ఇస్తుంది. మీరు 750 సిసి కంప్లీట్ చేస్తే 1 ఇయర్లో విత్ టీమ్తో, ఓకేనా, అటువంటి టూర్ ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి ఇవన్నీ టూర్లు. అదేవిధంగా ఇండియాలో ఓకే సార్, ఇండియాలో మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాం అనుకునే వాళ్ళకి, కొందరు ఇండియాలో ఇప్పుడు ఈ బిజినెస్ వినేవాళ్ళు కూడా నెలకు ఒక రాష్ట్రం తిరుగుతూ ఉంటారు. కానీ ఇతర దేశాలకు వెళ్ళాలని ఉంటే మన కంపెనీ చూడండి, మెక్సికో 2015లో, రాక్ ది బోట్ 2017లో, ఈ రాక్ ది బోట్ అంటే టైటానిక్ షిప్ మాదిరి ఉంటుంది, ఈ సంవత్సరం కూడా పెట్టింది, 2016లో గ్రీస్, అదేవిధంగా ఫినిక్స్ అర్జునా మన కంపెనీ హెడ్ ఆఫీస్ 2018లో. ఈ విధంగా ఇంటర్నేషనల్ టూర్ ఇస్తుంది, 7 రోజుల నుంచి 10 రోజుల టూర్ ఉంటుంది, ఇంచుమించు 10 లక్షల పైనే ఖర్చు పెడుతుంది. అంటే ఒకసారి ఊహించుకోండి. అదేవిధంగా మన కంపెనీలో 12 రకాల బెనిఫిట్ చూశారు. 13 బెనిఫిట్ వచ్చేసి నాకు నచ్చిన బెనిఫిట్, మన కంపెనీలో చైర్మన్ బోనస్. మన కంపెనీ సిఇఓకు ఏదైతే లాభం వస్తుందో ఆ లాభంలో 3% తీసి పక్కన పెట్టి ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఈ 3% మన కంపెనీ ఇస్తుంది. 3% తక్కువ అంటే ఈరోజు 10 లక్షలు ఉంటుంది, ఎక్కువ అంటే రాల్ఫ్ గిఫ్ట్ వచ్చేసి 2024లో ఈ సంవత్సరం నేను తీశాను, ఆయనకు దాదాపు 10 కోట్ల పైన తీసుకున్నాడు. 10 కోట్ల పైన అంటే ఈ సంవత్సరం అమౌంట్ వేయలేదు, అమౌంట్ వేయలేదు, డాలర్స్ లో చూపించారు. నాకు తెలిసి
16 కోట్ల వరకు తీసుకున్నారని నేను అనుకుంటున్నా. అట్లా ఇండియాలో వీళ్ళంతా ఇదంతా వరల్డ్ వైడ్. ఈయన రాల్ఫ్ కిఫ్ లాస్ట్ నాకు గత 10 సంవత్సరాల నుంచి నేను చైర్మన్ బోనస్ చూస్తూనే ఉన్నాను. సంవత్సరం సంవత్సరం ఈయనకు సంవత్సరం సంవత్సరం 1 కోటి రూపాయలు పెంచుకుంటానే ఉన్నాడు. ఇది 2017 లో చూడండి, 7 కోట్ల 57 లక్షలు, 7 కోట్ల 57 లక్షల 90 వేల 538 రూపాయల 85 పైసలు పైసలతో సహా ఇస్తుంది మన కంపెనీ. ఓకేనా? తర్వాత మన ఇండియాలో ఇదంతా, మన ఇండియాలో 10 లక్షల నుంచి 3 కోట్ల 84 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏది చైర్మన్ బోనస్. 13 బెనిఫిట్, 14 బెనిఫిట్ వచ్చేసి, 14 బెనిఫిట్ వచ్చేసి స్పెషల్ ప్రమోషన్స్. అంటే మీకు డైరెక్ట్ ఇద్దరు మేనేజర్లు ఉన్నారనుకోండి కంపెనీలో, సీనియర్ మేనేజర్ అంటారు. అదే మీకు 5 మంది మేనేజర్లు ఉంటే కంపెనీలో మిమ్మల్ని సోరింగ్ మేనేజర్ అంటుంది కంపెనీ, గుర్తిస్తుంది. అదే 9 మంది మేనేజర్లు ఉంటే సప్ఫైర్ మేనేజర్ అంటారు. అదే 17 మంది మేనేజర్లు ఉంటే కంపెనీలో డైమండ్ సప్ఫైర్ మేనేజర్ అంటారు. మీకు 25 మంది మేనేజర్లు ఉంటే, 25 మంది మేనేజర్లు ఉంటే మన కంపెనీలో డైమండ్ మేనేజర్ అంటారు. ఇంతవరకు ఇండియాలో ఉన్నారు సీనియర్ మేనేజర్లు. అయితే మేనేజర్ అనుకోండి నేనే ఉన్నాను, సీనియర్ మేనేజర్ అనుకోండి మన గురువు గారు ఉన్నారు, సోరింగ్ మేనేజర్ అనుకోండి, సోరింగ్ మేనేజర్ అనుకోండి ఏపీ తెలంగాణలోనే చాలా మంది ఉన్నారు, 10 20 మంది ఉన్నారు. అదే షెప్పైర్ మేనేజర్ అనుకోండి ఇండియాలో నాకు తెలిసి 1 50 మంది పైన ఉంటారు. అదే డైమండ్ షెప్పర్ అంటే ఇంచుమించు ఇండియాలో నాకు తెలిసి 1 10 మంది ఉంటారు. కానీ డైమండ్ మేనేజర్ అంటే ఈ సంవత్సరం ఈ నెల 2024 నవంబర్ 5 రోజుల కిందట, ఈరోజు డేట్ ఎంత, 17వ తేదీ, 5 రోజుల కిందట 12వ తేదో 13వ తేదో మన కంపెనీ ఢిల్లీలో సక్సెస్ డే పెట్టింది. సక్సెస్ డేలో ఇండియాలో డైమండ్ మేనేజర్ కృష్ణ అరోరా అయ్యారు. కృష్ణ అరోరా అయ్యారు. డైమండ్ మేనేజర్ అంటే పర్ మంత్ ఎంత తక్కువ ఉన్నా సరే 50 లక్షలు పైనే ఉంటుంది, 50 లక్షలు పైనే ఉంటుంది డైమండ్ మేనేజర్కి, ఇంచుమించు 1 కోటి రూపాయలు కూడా ఉంటుంది. అదే 50 మంది మేనేజర్లు ఉంటే మన కంపెనీలో డబుల్ డైమండ్ మేనేజర్ అంటారు. ఇందులో నాకు తెలిసి డబుల్ డైమండ్ మేనేజర్లు ప్రపంచమంతా నాకు తెలిసి 10 మంది పైనే ఉంటారు. అదేవిధంగా 75 మంది మేనేజర్లు ఉంటే, 75 మంది మేనేజర్ ఉంటే ట్రిపుల్ డైమండ్ మేనేజర్ అంటారు. నాకు తెలిసి 3 ఉన్నారు 2018 వరకు. 2018లో ఇందాక చెప్పాను కదా రాల్ఫ్ కిఫ్ అనే వ్యక్తి 2018లో ట్రిపుల్ డైమండ్ మేనేజర్ అయ్యారు. ట్రిపుల్ డైమండ్ మేనేజర్ అయ్యారు జెంట్స్. అంటే 2018 వరకు 3 లేడీస్ ఉన్నారు, 2018లో ఫస్ట్ జెంట్స్ అయినాడు. అంటే చాలా మంది ఏమంటారంటే మేము లేడీస్ సార్, బిజినెస్ సరిగ్గా చేయలేము అంటుంటారు. ఎవరైనా చేసుకోవచ్చు, అసలు ఇండియాలో నెట్వర్క్ లో ఉండేదే లేడీస్ ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు. ట్రిపుల్ డైమండ్ మేనేజర్ అంటే ఎంత తక్కువ ఉన్న నెలకు 5 కోట్లు పైనే ఉంటుంది ఇన్కమ్, ఫరెవర్లో ఇన్కమ్ వచ్చేసి 5 కోట్లు పైనే ఉంటుంది. అదేవిధంగా మన కంపెనీలో 100 మంది మేనేజర్లు ఉంటే, 100 మంది మేనేజర్లు ఉంటే సెంచూరియన్ డైమండ్ మేనేజర్ అంటారు. ఎవరన్నా అయినారా అంటే, ఎవరన్నా అయినారంటే ఈ సంవత్సరం మార్చిలో నేను వీడియో షూట్ చేశాను, వీడియో తీశాను నేను వాళ్ళని, చైనా వాళ్ళు ఒక్కరయ్యారు. ఒక మేడము వాళ్ళ 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 భార్యాభర్త వాళ్ళిద్దరు డాక్టర్స్, ఫరెవర్లో డైమండ్ సెంచూరియన్ మేనేజర్ అయ్యారు. అదేవిధంగా ఈ సంవత్సరము కొత్తగా 2024లో మార్చిలో నేను చూసింది ఏంటంటే ఢిల్లీలో ఇంటర్నేషనల్ మేనేజర్ ర్యాలీకి వెళ్ళినప్పుడు మన కంపెనీలో 280 మందిని మేనేజింగ్ చేసింది ఒక ఆమె, జపాన్ ఆమె. తక్కువ ఏజ్ నాకు తెలిసి 50వ 55వ సంవత్సరాల వయసు ఉంటుంది. 280 మందిని మేనేజ్ చేసింది మన కంపెనీ. అప్పుడు కొత్తగా పేరు పెట్టింది ప్లాటినం సెంచూరియన్ మేనేజర్ అని. ప్లాటినం సెంచూరియన్ మేనేజర్ అంటే సెంచూరియన్ డైమండ్ మేనేజర్ అంటే 100 మంది, 280 మందిని మేనేజ్ చేసింది మన కంపెనీ. మన కంపెనీలో ఆ మేడం చేశారు. ఎస్, వై ఫర్ ఎవర్ లివింగ్, ఎందుకు మేము ఈ కంపెనీనే చూస్ చేసుకోవాలని మీకు డౌట్ ఉంటే, ఆల్రెడీ మన కంపెనీ ప్రూవ్ చేసుకుంది, మేనేజ్మెంట్ ప్రూవ్ చేసుకుంది, ప్రోడక్ట్ ప్రూవ్ చేసుకుంది, అదేవిధంగా ప్లాన్ ప్రూవ్ చేసుకుంది, అదేవిధంగా వచ్చేసి ప్లాట్ఫామ్ ప్రూవ్ చేసుకుంది,
మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అంతే. మన కంపెనీ సీఈఓ రెగ్జ్మోన్ ఆయన చెప్పే మాట ఏంటంటే మంచి మాట, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సోర్సెస్ ఆఫ్ ఇల్నెస్ ఇన్ ది వరల్డ్ ఈజ్ అన్ ఎంప్టీ వ్యాలెట్. ఇఫ్ యు వాంట్ టు డిక్రీస్ ది నంబర్ ఆఫ్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఆర్ ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్రెషన్, దెన్ గివ్ ఎ పర్సన్ ఏ ఛాన్స్ టు ఎర్న్ ఏ లివింగ్. దిస్ ఈజ్ పవర్ఫుల్ రెమెడీ. చాలా మంది ఖాళీ జేబులు ఉండడం మూలంగా స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నిజమది, చేతిలో డబ్బు లేకపోతే అన్ని రకాల సమస్యలు వస్తాయి. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవన్నీ స్ట్రెస్ మూలంగా వచ్చేది కదా. అందుకు వాళ్ళకి అవకాశం ఇచ్చి చూడండి. ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్రోడక్ట్ చూపించండి, మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ వాళ్ళకి రెఫర్ చేయండి, రికమెండ్ చేయండి. సేమ్ టైం వాళ్ళకి ఇన్కమ్ పరంగా డబ్బుల పరంగా ఇబ్బంది పడతా ఉంటే మన బిజినెస్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని తయారు చేయండి, వాళ్ళని మేనేజ్ చేయండి. వాళ్ళకు 100,000 రూపాయలు వచ్చేటట్టు వాళ్ళని మీరు ట్రైన్ చేయమని చెప్తున్నాడు మన కంపెనీ సీఈఓ మహానుభావుడు. ఇది మన కంపెనీలో ఉన్న బీఓపీపీ, బిజినెస్ ఆపర్చునిటీ ప్లాన్ ప్రజెంటేషన్ అండ్ ప్రోడక్ట్ ప్రజెంటేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు చెన్నకేశ్ రెడ్డి. నా నెంబర్ 9032900003. ఓకే, థ్యాంక్ యూ సార్.